विव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः कृष्णातीरे कोकिलाकेलिकीरे गुंजापुंजे देवपुष्पादिकुंजे कंबुग्रीवौ क्षिप्तबाहू चरन्तौ राधा कृष्णौ मंगलं मे भवेताम् राधा कृष्णौ मंगलं मे भवेताम् ఆదిశంకర భగవత్పాదుల వారు శ్రీకృష్ణుని హృదయాన్ని ప్రతిష్ఠించడానికి అవతరించినటువంటి మహానుభావులు. మనందరికీ మన హైందవ ధర్మానికి అనగా వైదిక సంస్కృతికి అనగా సనాతన ధర్మానికి అనగా భారతీయ ధర్మానికి దీనికి ఎవరినైనా ఒక్క గురువుని చెప్పండి అంటే మనకి పరమాత్మయే గురువు. అందుకే నారాయణ సమారంభం అంటున్నాం. ఆ పరమాత్మ నుంచే ఎస్య నిశ్వసితం వేదాహ అని ఉచ్ఛ్వాస నిశ్వాస రూపాత్మకమైనటువంటి వేదములు ఆవిర్భవించాయి. ఆ వేదములను ఆధారం చేసుకుని వచ్చినటువంటి గ్రంథములే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయేత్ అని చెప్పినట్లుగా ఇతిహాస పురాణములన్నీ కూడా ఆ వేదముల నుంచి ఉద్భవించినవి. అదేవిధంగా ఆ వేద ధర్మాన్ని స్మరించే గ్రంథములు స్మృతులు అని చెప్పబడతాయి. ఇలా మన సనాతన ధర్మానికంతటికీ ఆధార గ్రంథములు శృతులు స్మృతులు పురాణములు ఇతిహాసములు కూడా పురాణముల లెక్కలోకి మనకు వస్తున్నాయి. ఈ విధంగా ఈ మూడు గ్రంథాలను ఆధారం చేసుకుని విస్తరిన సనాతన ధర్మాన్ని రానున్న కలియుగ మానవులకి దీన్ని ఒక పద్ధతిగా అందించడం కోసం ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాక ఆయనతో పాటు అవతరించే మరో మహానుభావుడు శ్రీకృష్ణుడు, ఆయన కూడా కృష్ణద్వైపాయన వ్యాసదేవుడు. ఆయన వీటన్నిటినీ ఈ యుగానికి అనుగుణంగా చక్కగా సంగ్రహించి అందించారు. ముఖ్యంగా దానికి ఆదర్శంగా తీసుకున్నది ఆయన జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మని. ఆయన ఉపాసించడం చేతనే ఈ చతుర్వేద విభజన, పురాణ కల్పన, మహాభారత రచన, బ్రహ్మసూత్ర రచన ఇత్యాదులన్నీ చేశారు వ్యాసదేవుడు. కనుకనే పరమాత్మైన నారాయణుడు, ఆయనే శ్రీకృష్ణుడు, ఆయన తర్వాత మనం నమస్కరించేది వ్యాసదేవుని జగద్గురుగా భావిస్తున్నాం. తర్వాత కలి ప్రవేశించిన తర్వాత వ్యాసుడు ప్రతిష్ఠించినటువంటి సనాతన ధర్మం అవైదిక మతాల ధాటికి, వైదిక మతంలో కూడా విచ్ఛిన్నమైపోయినటువంటి అనేక దుర్మతాల ధాటికి కూడా ఆ సనాతనమైన ధర్మం దెబ్బతిన్నప్పుడు మళ్ళీ పరమేశ్వర తేజం శంకర భగవత్పాదుల వారుగా అవతరించి ఈ సనాతన వైదిక ధర్మాన్నంతటి కూడా సుప్రతిష్ఠితం చేసి ఆ వేదము యొక్క హృదయమైన వేదాంత మతాన్ని ప్రతిష్ఠించింది. దానితో పాటు సకలములైనటువంటి సనాతన ధర్మానికి చెందిన శృతులు స్మృతులు పురాణములు అన్నీ కూడా తిరిగి బ్రతికాయి. ఇలా ఉజ్జీవింపజేశారు వైదిక ధర్మాన్ని శంకర భగవత్పాదుల వారు. వ్యాసుడు శంకరుడు కలిసి ప్రతిష్ఠించినటువంటి సంస్కృతే హైందవ సంస్కృతి, వేద సంస్కృతి. దీని నుంచి ఇంకా అభివృద్ధి చెందుతూ వివిధ సంప్రదాయాలన్నీ వచ్చాయి. ప్రతి సంప్రదాయం బలపడ్డానికి కారణం శంకరుల వారు వేసిన పునాది. దాన్ని ఆధారం చేసుకుని అన్ని సంప్రదాయములు బలపడ్డాయి. అయితే ప్రతి సంప్రదాయం ఒకే భాగంలో ఉంటూ ఉంటే అన్ని భాగాల్ని సమన్వయించినటువంటిది మాత్రం శంకర సంప్రదాయం. అందుకే శంకర సంప్రదాయంలో ఉన్నవారు వైదిక సంప్రదాయాలన్నింటినీ సమదృష్టితో చూడగలరు. పైగా శంకరుల వారికి మహాప్రీతికరమైనటువంటి వారు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకు ఆదర్శం అతను. ఆ కారణం చేతనే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నోటి మాటకి భాష్యం రాశారు. ఆయన దేనికి? భగవద్గీతకు భాష్యం రచించారు. ప్రస్థానత్రయం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఈ మూడింటి హృదయం ఒకటి. ఆ మూడింటికి భాష్యం రచించినప్పుడు కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి సందేశంగా భగవద్గీతని స్వీకరించి భగవద్గీత హృదయం వేదాంతమని, ఉపనిషత్ సారభూతమని ఆ మహానుభావుడు చక్కగా క్రోడీకరిస్తూ భగవత ఆదినారాయణేనా అని అక్కడ సంపూర్ణమైన భగవత్ స్వరూపంగా కృష్ణ పరమాత్మను అభివర్ణిస్తారు భగవద్గీత భాష్యంలో. అక్కడతో ఆగలేదు, ఆయన విష్ణు సహస్రానికి భాష్యం రచించాను కూడా ప్రసిద్ధి. అటు తర్వాత ప్రబోధ సుధాకరం అనే పేరుతో మధురమైన శ్రీకృష్ణ భక్తిని ఆవిష్కరించారు. ఆయన కృష్ణావతారాన్ని సగుణ నిర్గుణ సమన్వయావతారము అని దర్శించారు. ఆయన నిర్గుణమైన పరబ్రహ్మమే సగుణముగా ఆవిష్కరించారు. సాధారణంగా సగుణం నిర్గుణంతో, నిర్గుణం సగుణంతో సమన్వయం కాదు, కానీ కృష్ణావతారంలో రెండు సమన్వయింపబడతాయి అంటూ ఉపనిషత్ తత్వానికి కృష్ణావతారానికి ఉన్నటువంటి అనుబంధాన్ని చూసి ఆ ఉపనిషత్ తత్వాన్ని భూమి మీద చూపించడానికి అవతరించినటువంటి వేదాంత హృదయమైన పరమాత్మయే
శ్రీకృష్ణుడని ప్రతిపాదన అద్భుతంగా చేశారు ఆయన. కానీ కృష్ణునిపై ఆయనకే ఎక్కువ అనురక్తి అని మనకు తెలుసు. అందుకు అటు జగద్గురువైన కృష్ణ పరమాత్మని, ఇటు జగద్గురువైన ఆదిశంకరుల్ని, ఇరువురిని స్మరించుకుంటున్నాం. అది ఆ జగద్గురువుల యొక్క కృపగానే నేను భావన చేస్తున్నా. మరొక విశేషం ఏంటంటే, ఈ గ్రంథరచన చేయడం అటు ఉంచి ఆయన అసలు అమ్మ యొక్క అనుమతితో ఆతుర సన్యాసం స్వీకరించి, జగదుద్ధరణ కోసం ఆతుర సన్యాసం స్వీకరించి ఆయన కాలడి క్షేత్రం నుంచి బయలుదేరి వెళుతూ ఉండగా, శ్రీకృష్ణ పరమాత్మ కనబడ్డట. నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా అన్నారు ఆయన. ఏం జరిగింది స్వామి అని అడిగారు శంకరులు. శంకరుల అమ్మ ఆర్యాంబ, ఆవిడ పెద్ద వయసు వచ్చాక పూర్ణానది దాకా వెళ్ళి స్నానం చేయడం ఇబ్బంది కలుగుతుందని కనిపెట్టే మహానుభావుడు పూర్ణానదినే తన ఇంటికి రమ్మని ప్రార్థించేట నదీదేవతని. పొద్దున్న వస్తాను వెళ్ళిన ఆయన అని చెప్పింది నా తల్లి. ఆయన తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు పొద్దున్న ఆయన ఆ బొటనవేలుతో గీసినటువంటి సూచనను అనుసరించి, కాలి బొటనవేలు యొక్క సూచనను అనుసరించి పూర్ణానది ఇంటి దాకా వచ్చింది రండి. అలా నదీ మార్గాన్ని తన ఇంటి వైపు తిప్పగలిగాడు మహానుభావుడు. అటు తర్వాత కొంతకాలానికి ఆతుర సన్యాసం స్వీకరించి వెళ్లబోతూ ఉండగా కృష్ణుడు అడిగిన మాట, ఈ పూర్ణానది తిరగడం వల్ల అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి కృష్ణ మందిరం యొక్క అడుగు భాగం ఆ నది ప్రవాహానికి కోసుకుందిట, ఆలయాన్ని అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోతావా అనే ఉద్దేశంతో కృష్ణుడు అడిగాడు. వెంటనే విషయాన్ని గ్రహించిన శంకర భగవత్పాదుల వారు తమ గృహానికి సమీపంలో మరొక అద్భుతమైన మందిరాన్ని నిర్మించి అందులో శ్రీకృష్ణ పరమాత్మని ప్రతిష్ఠ చేశారు. ఆయన తన చేత్తో ఆ కృష్ణుని యొక్క విగ్రహాన్ని తీసుకుని వచ్చి ప్రతిష్ఠ చేశారట. చూశారా, అంటే ఆయన జగదుద్ధరణ కోసం ఎందుకు అవతరించారో అది ప్రారంభించడానికి ముందు చేసిన పని ఏమిటండి? కృష్ణుని ప్రతిష్ఠ చేశారు. కృష్ణుని ప్రతిష్ఠ చేయడం అంటే అర్థం ఏంటి? కృష్ణుడు ఎవడు? ఆచార ప్రభో ధర్మ, ధర్మస్య ప్రభుర అచ్యుత. ఆయన ధర్మానికి ప్రభు, అచ్యుతుడు. అందుకు ఇక్కడ కృష్ణుణ్ణి ప్రతిష్ఠ చేశాడంటే అర్థం, ఇక్కడి నుంచి నేను వెళ్ళి కృష్ణస్వరూపమైన ధర్మాన్ని ప్రతిష్ఠించబోతున్నాను అని చెప్పడం అన్నమాట. అది దీనిలో ఉన్నటువంటి సంకేతం. కనుక ఇక్కడ కృష్ణుని ప్రతిష్ఠ చేస్తే ఆ తర్వాత ఆయన చేసిన పనంతా ఏమిటయ్యా అంటే కృష్ణస్వరూపమైన సనాతన ధర్మ ప్రతిష్ఠ చేశారు శంకర భగవత్పాదుల వారు. అలాగా ఆయన వివిధములైనటువంటి ప్రాంతములు పర్యటిస్తూ తన యొక్క పాదస్పర్శ చేత ఈ పవిత్ర భారతావన్ని పవిత్రం చేశారు ఆయన. ఆయన స్తుతులతో వివిధ క్షేత్రాల్లో దేవతలు పరవశించారు. ఆయన చేసిన ప్రతిష్టలతో, ఆరాధనలతో, జ్ఞానవాహినితో మొత్తం భారతదేశం పవిత్రమైంది. ఆ తర్వాత ఆయన బదరీక్షేత్రంలో ఆయన ప్రస్థానత్రయ భాష్యం రచించారు. ఆ సమయంలో ఆయన ధ్యానంలో ఉండగా ఆ బదరీక్షేత్రంలో ప్రవహిస్తున్న గంగానదిలో సాలగ్రామ శిలామూర్తిగా ఉన్న నారాయణుడు ఆయన గోచరించి, నాయన ఇదివరకటి అవైదిక మతస్థుల యొక్క దాడుల వల్ల నా విగ్రహం ఆ గంగలో ఉంది, ఆ వైదమతాన్ని ప్రతిష్ఠించే నువ్వు నీ చేతులతో నన్ను ప్రతిష్ఠించని చెప్పారు. అప్పుడు శంకర భగవత్పాదుల వారు ఆ దివ్యమైన నారాయణ విగ్రహాన్ని తీసి బదరిలో ప్రతిష్ఠ చేశారు. శంకరులు ప్రతిష్ఠించిన నారాయణుణ్ణే బదరీ నారాయణుడుగా మనం ఇప్పుడు ఆరాధించుకుంటున్నాం అక్కడున్నవారు. చూసారా, అక్కడ కృష్ణుని ఇక్కడ కృష్ణుని ప్రతిష్ఠ చేయడం అనే ఉద్దేశం ఏంటి? కృష్ణుని పట్ల ఆయనకున్నటువంటి అపారమైన భక్తి విశ్వాసాలు మనకు తెలుస్తున్నాయి. ఈ రాసలీల వైభవం, రాధాకృష్ణ తత్వం, దాన్ని స్మరించుకోబోతున్నామంటే ఇది జగద్గురు యొక్క కృపగా నేను భావన చేస్తూ ఉపక్రమిస్తూ ఉన్నాం విషయంలోకి. ఇప్పుడు కృష్ణలీలలు ఎన్నో ఉన్నాయి, రాసలీలే ఎందుకు ఎంచుకున్నాం అది ఒకటి తెలియాలి. దీనికి ఎందుకు అంత ప్రత్యేకత? లోకంలో ఎక్కువ వివాదంగా లేదా ఎక్కువ చర్చనీయాంశంగా, పరిశుద్ధత లేని హృదయాలు ఎక్కువగా విమర్శించేటువంటి అంశంగా ఉన్నటువంటి రాసలీలని భాగవతం చెప్పేటప్పుడు ఏదో అలా అంటే ముట్టకుండా ముట్టుకుని దాటేసి వెళ్ళిపోవలసినటువంటి లీలని తీసుకుని, కానీ ప్రారంభంలో ఈ లీలకున్న ప్రాధాన్యం కృష్ణానుగ్రహం వల్ల లభిస్తుంది అని ముందు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే రాసలీల అందులో కృష్ణలీల వినాలంటేనే ఎన్నో జన్మల పుణ్యం పండాలండి. అంతేకాదు చిత్తానికి ఒక పరిపక్వత రావాలి. కృష్ణ కథ వినాలన్నా, కృష్ణ లీల వినాలన్నా చిత్తానికి ఒక పరిపక్వత రావాలి, పరిణతి రావాలి. పరిణతి పరిపక్వత లేని వారు కృష్ణ కథ అర్థం కాదు. కేవల భౌతిక దృష్టితో చూడవలసింది కాదు కృష్ణ చరిత్ర, అది చారిత్రకంగాను ఐతిహాసికంగాను చూడడం కాదు, దానికి ఒక తాత్విక దృష్టి ఉండాలి, ఉపాసనా దృష్టి ఉండాలి, ఈ రెండిటితో కూడినటువంటి భాగవత దృష్టి ఉండాలి. భాగవత దృష్టి అంటే భక్తి, ఆ దృష్టి ఉండాలి. ఈ తాత్విక దృష్టి, ఉపాసనా దృష్టి, భాగవత దృష్టి ఎవరికి కలుగుతుందో ఆ చూపు కృష్ణుడు సరిగ్గా కనబడతాడు. అంతేగాని లౌకిక విషయవాసనలే పరమార్థంగా బ్రతుకుతూ ఇక్కడ జీవితంలో సాధించవలసినవే ఉన్నతమైన ఆదర్శాలుగా పెట్టుకున్నటువంటి వారు ఆ కోణాల్లో దీన్ని చూడాలని అనుకుంటే చిత్తానికి శుద్ధం లేదు కనుక ఏవీ శుద్ధంగా కనబడవు.
లోపం ఎక్కడొచ్చింది? చిత్తశుద్ధి లేకపోవడం వల్ల. అందుకు ముందు తెచ్చుకోవాల్సిన చిత్తశుద్ధి. వేదాంత శ్రవణానికి ఎంత చిత్తశుద్ధి అవసరమో కృష్ణతత్వం వినడానికి కూడా అంత చిత్తశుద్ధి అవసరము. శుద్ధమైన చిత్తానికే కృష్ణతత్వం తెలుస్తుంది. ఈ మాట మీరు భాగవతం జాగ్రత్తగా పరిశీలిస్తే కృష్ణుని యొక్క లీలలు ప్రారంభమైన స్కంధమేది? అందులో భాగవతంలో మనం పరిశీలించినట్లయితే భాగవతం కృష్ణ కథ. కృష్ణుడి గురించి చెప్పాలంటే అందరికీ ప్రమాణం భాగవతమే, అంతే కదండి. వ్యాసపీఠం మీద పెట్టుకోవాల్సింది భాగవతమే. కానీ భాగవతంలో కృష్ణ కథ ఎప్పుడొచ్చిందండి? 12 స్కంధాల భాగవతంలో 10వ స్కంధానికి మాత్రం కృష్ణ అప్పుడొచ్చింది కృష్ణ కథ. మరి మిగిలిన 9 స్కంధాలు కృష్ణు గురించి చెప్పలేదు. కానీ భాగవతం ప్రథమ స్కంధం నుంచి 12వ స్కంధం వరకు కృష్ణుడి గురించే చెప్పారు. కానీ కృష్ణుడు పుట్టుక లీలలన్నీ దశమ స్కంధంలోనే వచ్చినప్పుడు ఈయన ఎందుకు ఇలా చెప్తున్నాడు మీకు అనిపిస్తుంది? మొట్టమొదటి సుఖ మహర్షే చెప్తాడు ఇది కృష్ణునికి సంబంధించిన విషయం అని. దీని పేరేమిటి? భాగవతం. భాగవతం అంటే ఏమిటి? భగవత్ సంబంధమైన విషయం. భగవంతుడంటే ఎవరు? భగవంతుడంటే ఎవరు అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం. అది ప్రారంభంలోనే చెప్పాడు భగవాన్ కృష్ణుడు. కనుకనే భాగవతం అంటే ఎవరిది? కృష్ణునిది. భాగవతం ఆది నుంచి కృష్ణుడి గురించే చెప్పారు. అందుకే భాగవత వృక్షానికి మూలం ఎవరయ్యా అంటే కృష్ణుడే. ఈ మాట వ్యాసుడు చెప్పాడు, పోతన గారు కూడా చెప్పారు. లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామము మంజులతా శోభితము సువర్ణ సుమనస్సు జ్ఞేయము మంజులోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై అని వర్ణించారు కదా భాగవతాక్ష కల్పతరువుని పోతన గారు. కానీ భాగవతం కల్పవృక్షాన్ని మూలం ఎవరండి? కృష్ణుడు. మూలంలో ఏముందో అదే వృక్షమంతా విస్తరిస్తుంది. కనుకనే కృష్ణతత్వమే విస్తరించింది. కానీ 9 స్కంధాలు అయితే కానీ కృష్ణావతారం కనబడలేదు. కానీ కృష్ణ ప్రస్తావన ప్రథమ స్కంధం నుంచి కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. భాగవతం అంతా పరచుకున్న ఆ కృష్ణ పరమాత్మని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 9 స్కంధాలు శ్రద్ధగా అనుసంధానం చేస్తే అప్పుడు మనస్సుకు ఒక పక్వత వస్తుంది. అప్పుడు ఆయన లీలలు నేరుగా తెలుసుకోవచ్చు. కనుక ముందు నుంచి ప్రస్తావన చేస్తున్నప్పటికీ కూడా సంపూర్ణ కృష్ణ లీలాస్మరణం దశమస్కంధంలో చేయడం వెనకాల ఒక ఆంతర్యం ఉన్నది. ఆ ఆంతర్యాన్ని ముందు తెలుసుకుంటే తర్వాత అందులో ఉన్న రాసలీల గురించి మనం చెప్పుకోబోతాం. ఆ దశమస్కంధంలోనే కదా రాసలీల 5 అధ్యాయాలతో ఉన్నది. అయితే దశమస్కంధానికి పూర్వంలో జరుగుతున్న అంశం ఏమిటి? అక్కడ అడుగుతాడు పరీక్షిత్ మహారాజు సుఖయోగీంద్రుల్ని, నాకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రని విస్తారంగా తెలుసుకోవాలనుకుంటున్నాను అని. అప్పుడు అంటాడు సుఖయోగీంద్రులు మందహాసం చేసి, ఇప్పటికి నీకు అర్హత వచ్చిందన్నాడు. చూశారా పరీక్షిత్ మహారాజు అంతటి వాడిని అలా అనొచ్చండి. కేవలం మోక్షం కావాలి అని తపనపడుతున్నటువంటి మహానుభావుడు, ఏ విషయవాసనల మీద దృష్టి లేని మహాత్ముడు, అటువంటి వాడు కృష్ణునిపై అపారమైనటువంటి నిష్ఠ కలిగినటువంటి వాడు, గర్భంలో ఉన్నప్పుడే కృష్ణుని దర్శించి ఆయన అనుగ్రహం పొందినవాడు, గర్భం నుంచి వెలికి వచ్చిన దగ్గర నుంచి కృష్ణుని వెతుక్కుంటూ పరీక్షిత్ అని పేరు పొందినటువంటి విష్ణురాతుడు, ఆ మహానుభావుడికి 9 స్కంధాలు విన్నాక ఇప్పుడు నీకు వచ్చింది అన్నాడండి సుఖయోగీంద్రుడు. ఏమైనా బాగుందా అండి? సుఖయోగీంద్రుడు అన్నమాట జాగ్రత్తగా చూడండి. సమ్యక్ వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమా. నీకు ఇప్పటికి వ్యవసితా బుద్ధి, నీ బుద్ధి వ్యవసితమయ్యినది అన్నాడు. ఎందుకంటే ఆ కృష్ణ కథల యందు వాసుదేవ కథల యందు నీకు ఇప్పటికీ యజ్జాతా నైష్ఠికీరతి అన్నాడు ఇక్కడ. అంటే అవతలవాడు మఠం వేసి కూర్చున్నంత మాత్రాన ఎలా వింటున్నాడో చెప్పేవాడు గ్రహించలేడా అండి? అందులో సుఖయోగీంద్రులంతటి వాడు పరీక్షిణ్ మహారాజు శుద్ధమైన హృదయం ఉన్నవాడు, ఏకాగ్రమైన చిత్తం ఉన్నవాడు, మహాభక్తుడు, ఇందులో ఏమీ సందేహం లేదు. కానీ దీన్ని మించి ఇంకో పక్వత ఏదో రావాలి. ఆ పక్వత ఇప్పటికి వచ్చిందిట. అందుకే ఇంతవరకు నువ్వు అడిగిన ప్రశ్నల కంటే ఈ ప్రశ్న నాకు ఆ కృష్ణుడు గురించి సంపూర్ణంగా కావాలన్న ప్రశ్న ఉన్నదే, అది ఎంత తపన తాడుగేవో నాకు తెలుసు. ఇప్పటికి నీది వ్యవసితా బుద్ధి, సమ్యక్ వ్యవసితా బుద్ధి. రెండు విశేషణాలు వేశాడు. సమ్యక్ అంటే సమగ్రముగా, వ్యవసిత అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి. ఇంకా అటు ఇటు చెదరకుండా అటే పెట్టాడు అనమాట. ఆ పరతత్వమునందు ఒక నిశ్చయాత్మకమైన నీకు బుద్ధి కలిగింది. ఆ కలిగిందని నేను ఎలా తెలుసుకున్నానో తెలుసా? యజ్జాతా నైష్ఠికీరతి. కృష్ణ కథ యందు నీకు నైష్ఠికీరతి కలిగిందన్నాడు. నైష్ఠికీరతి అంటే నిష్ఠ కలిగిన రతిట. రతి అంటే ఆసక్తి అని అర్థం. నిష్ఠ కలిగిన రతి. నిష్ఠ అంటే మడికట్టుకోవడమా? మడికట్టుకున్న ఆసక్తి అండి. నిష్ఠ అంటే ఆ చెక్కు చెదరనితనం, ఆ చెక్కు చెదరని ఆసక్తి. అంటే అది తప్ప మరొకటి నాకు అక్కరలేదు అనేటువంటి ఆ నైష్ఠికి రతి. ఆ మాట ఎంత చక్కగా వేశాడు చూడండి. అసలు
భాగవతం చెప్పదలుచుకున్నదే అత్యంత పవిత్రమైనటువంటి వస్తువుని చెప్పదలుచుకున్నది అది. ఆ వస్తువుని ప్రస్తావించదలుచుకున్నది. ఆ వస్తువు పట్ల ఇతరికి నైష్ఠికీరతి ఇప్పుడు కలిగిందనమాట. అంటే 9 స్కంధముల్ని శ్రద్ధాభక్తులతో వినడం చేత మనస్సుకు పక్వత ఏర్పడి పరతత్వం అంటే ఏమిటి అనేటువంటి ఒక అవగాహన కలిగి ఆ పరతత్వంలో లీనమవ్వాలని తపన కలిగింది ఇతనికి. అదే అనమాట. ఆ తపన కలగగానే అప్పటి నుంచి కృష్ణుడు తప్ప మరో మాట చెప్పలేదండి ఆయన. కృష్ణ లీలల్ని సమగ్రంగా చెప్పడం మొదలుపెట్టారు ఎవరు? మహానుభావుడు సుఖయోగింద్రుడు వారు. కృష్ణ లీలలకు ఒక గొప్ప ప్రయోజనం అన్నది ఏమిటి? కృష్ణ లీలలు వింటూ ఉంటే ఎన్నో తెలుసుకోవచ్చు. అది కాదు, కృష్ణ లీలలకి భాగవతులు మరో పేరు అంటారు, నిరోధ లీల అని. నిరోధ లీల, నిరోధం అంటే ఆపుట, ఆపాలి. కృష్ణ లీలలు నీ మనస్సును ఆపుతాయట. ఏమిటి ఆపుతాయి? ఈ మనస్సు అనేది ఎలాంటిదంటే ఓటికొండలో నీరు లాంటిదండి. ఓటికొండలో మీరు నిండుగా నీరు పోసి నిండిపోయింది నిండిపోయింది అనుకుంటూ ఉంటే కింద నుంచి అది పోతూ ఉంటుంది. ఏం లాభం? ఎంత నింపినా కిందకి పడిపోతూ ఉంటుంది. అలాగే చిత్తం అనేది ఉంది, మీరు భగవంతుడి వైపు తిప్పుదామని ఎంత ప్రయత్నిస్తున్నా అది విషయాల వైపు లాగుతూనే ఉంటుంది. చాలా భయంకరమైనది. అప్పుడు ఏం చేయాలి? దాన్ని ఆపాల మనస్సుని. ప్రాపంచిక విషయముల వైపు తిరగకుండా పరమాత్మ వైపు తిప్పాలి. కనుక ప్రాపంచిక విషయంలో వెళ్లకుండా నిరోధము చేయాలి, ఆపాలి. ఆపి పరమాత్మ వైపు తిప్పాలి, ఆ నిలుకడ కలిగించాలి. కనుక ఈ ప్రాపంచిక విషయ వాసాల నుంచి నిరోధం కలిగించాలంటే కృష్ణ కథ వింటూ కూర్చోవాలి. అది చేసాడు 7 బుద్ధిగా. ఆయన 7 చేసిన పని ఏమిటండి? ఆయన 7 అయిన తర్వాత మళ్ళీ ఒక మెడిటేషన్ సెంటర్ కట్టుకుని అక్కడికి వెళ్ళి ధ్యానం చేశాడు. ఆయన 7 తర్వాత పరీక్ష మహారాజు లభించింది ఏమిటి? కైవల్యమే. ఎందువల్ల లభించింది? ఆయన లయమయ్యాడు అందులో, కృష్ణులో లయమయ్యాడు. లయమవడమే మోక్షం మరొకటి కాదు. లయం అంటే లీనం, లీనం కావడమే మోక్షం. ఎందులో లీనం అవ్వాలి? లీలలో లీనం కావాలి, లీలలో లీనం కావాలి. అసలు లీనం చేసుకునేదే లీల, అది కూడా తెలుసుకోండి. లీనం చేసుకునేదే లీల. జీవుణ్ణి తనలో లీనం చేసుకోవడం కోసం పరమాత్మ దేన్ని ప్రకటిస్తాడో దాని పేరు లీల. కనుక లీల యొక్క ప్రయోజనం ఏమిటి? లీనం చేసుకోవడమే లీలా ప్రయోజనం. అది ఎవడు చేయగలడు? మనం చేయగలమండి. మీరు నేను చేయగలమా లీనం? లీనం ఆయనే చేసుకోగలడు. ఎందుకంటే కృష్ణుడు, కృష్ణుడు అంటేనే అన్నిటినీ తనలో కలిపేసుకునేవాడు. కర్షకుడు, ఆకర్షకుడు, లాగేసుకుంటాడు. అసలు లాగేస్తాడు ఆయన. కనుక ఎలాంటి వాడైనా ఏ తత్వచింతనలు, ఉపనిషత్తులు, వేదాంతాలు, అద్వైత ద్వైత విశిష్టాద్వైత చర్చలు ఏవీ లేకపోయినా కొంచెం మనసుకు నిర్మలం అనేది ఉంటే, గత జన్మల పుణ్య సంస్కారములు ఉంటే కృష్ణ కథలు అలా నిన్ను లాగుతాయి. లాగి లాగి లోపలికి లాగేసి ఆ ఆటల్లో పడేస్తాయి. ఆ ఆటల్లోంచి మళ్ళీ పనికిమాలిన ఆటల్లోకి నిన్ను రాకుండా నిరోధిస్తాయి. అది అర్థం అనమాట. ఆ నిరోధం చేయగలిగే లీల అది, లీనం చేసుకునే లీల. అలా కృష్ణ లీలల్లో లీనం చేశాడు. ఎలా లీనమైపోయాడంటే పరీక్షిత్తు ఆఖరికి నేను పరీక్షిత్తుని, నాదొక దేహము, నాకు తక్షకుడు కాటేస్తాడన్నది కూడా మర్చిపోయాడు. మర్చిపోయాడంటి అది అజ్ఞానమని గుర్తించాడు. అసలు గుర్తించి ఆ కృష్ణునికి ఇంకా భిన్నము లేదు అని ఆ నేననే భావం కూడా ఆయన లీనం చేసి స్థితిని పొందగలిగాడండి. చూసారా, శ్రవణ మాత్రం చేత అంత స్థితిని పొందాడంటే ఆ శ్రవణం ఎలా చేసుంటాడో ఊహించాలి. మనం ఇన్ని మార్లు భాగవతం విన్నాం, ఏది లేను, ఎక్కడిదక్కడే. ఎందువల్ల? వినడంలో ఏదో తేడా ఉందన్నమాట. ఏమిటది? వ్యవసాయాత్మిక బుద్ధి. గీతలో స్వామి చెప్పాడు, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన. అంతేకాదు, ఆ వ్యవసాయాత్మిక బుద్ధికే లభిస్తానని చెప్పాడు. కనుక అనేక రకాలుగా సంకల్ప వికల్పాలతో మనసు తిరగకుండా వ్యవసాయాత్మక బుద్ధితో అందులో నైష్ఠికి రతి కలగాలి. అది కలగడం వల్లే పరీక్షిత్తు తరించాడు. అందుకే నిరోధ లీల అంటే అర్థమైంది కదా. ఆయన లీల మనల్ని అలాగే లీనం చేసుకుని నిరోధించగలిగే శక్తి ఉన్నది. ఇది ప్రధానం. అందుకు ఆ పరమమైనటువంటి స్వామి లీలల్ని స్మరిస్తూ ఉన్నారు. ఆ కథలు వింటే చాలండి, మరి చర్చలు లోతులు అక్కర్లేదు. లీనమైపోతే చాలు ఇంకా. అలాంటి అద్భుతమైన లీలలు అక్కడి నుంచి దశమస్కందం నుంచి చెప్తున్నారు. పైగా దశమస్కందము స్వామికి ముఖస్థానంగా చెప్పబడుతున్నాయట. ఇది ఒక విశేషం. అసలు భాగవతమే కృష్ణ శరీరం. భాగవత స్వరూపుడు ఎలా ఉంటే తమాల నీలం అన్నారు ఇక్కడ. తమాల నీలం భజామి భాగవత స్వరూపం. భాగవత స్వరూపుడైన కృష్ణుడిని నేను భజిస్తున్నాను అని ఎలా ఉన్నాడంటే నీలకాంతితో ఉన్న కృష్ణుట. అంటే భాగవతం కూడా ఒక పురుషాకృతి ఉంది దానికి. భాగవతం యొక్క పురుషాకారం ఎవరు? భగవంతుడే. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి తన చివరి మాటలన్నీ చెప్పి తిరిగి వెళ్ళిపోతుంటే ఉద్ధవుడు దుఃఖపడతాడు. నిన్ను ఎలాగయ్యా మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే పట్టుకోవడమని. అసలు నేను వెళ్ళిపోయేవాడినా? వచ్చిపోయేవాడిని కాదయ్యా, నేను ఎప్పుడు ఉండేవాడినే. అది నీకు కలిగించడం కోసమే ఇన్ని అధ్యాయాలకు ఉద్ధవకి ఎదురికి చెప్పాల్సి వచ్చింది. అయినా సరే
నా అవతారం పరిసమాప్తి కాదు, ఎప్పుడు ఉంటుంది, అది శాశ్వతం. ఈ ద్వాపరంలోనే వెళ్ళిపోతున్నా నా కథారూపంలో నేను ఉంటాను అన్నాడు స్వామి. కనుక భాగవతమే కృష్ణస్వరూపం, అందులో ప్రత్యక్షము కృష్ణుని శరీరం. ఆ మాటతో మీరు భాగవతాన్ని ముట్టుకుంటే ఒళ్ళు పులకిస్తుందండి. ఆ భావంతో అందులో ఏ అక్షరం విన్నా కృష్ణుడు మిమ్మల్ని పలకరిస్తున్నట్టే అనిపిస్తుంది. కృష్ణానుభూతి అంతే కదండి. వ్యక్తిని చూడడం అంటే అర్థమేమిటి? అనుభూతి పొందడమే. కానీ కృష్ణానుభూతిని కలిగించే భాగవతం కృష్ణస్వరూపం కదా. అందులో ప్రథమ స్కందం ఆయన పాదదేశంట. అక్కడి నుంచి మొదలుగిన చివరి వరకు ఆయన స్వరూపంగానే చెప్తూ వచ్చారు. అందుకే ఇక్కడ 9 స్కంధముల తర్వాత 10వ స్కంధం మొత్తం కృష్ణమయమైంది. ఆ 9 స్కంధముల్లో అనేక అవతారాలు చెప్పారు. కృష్ణావతారం మాత్రమేనా, నారాయణ సర్వావతార స్మరణ జరిగింది. కొన్ని క్లుప్తంగా, కొన్ని విశేషంగా, కొన్ని విస్తారంగా, కొన్ని అద్భుతంగా మన హృదయాన్ని కుదిపేస్తారు. 9 స్కంధముల వరకు అనేక అవతారాలు. ఏ అవతారానికి అవతారం రసమయంగా, నృసింహావతారం, రామావతారం, వామనావతారం, గజేంద్ర మోక్షం, ధ్రువుని అనుగ్రహించినటువంటి చరిత్ర ఒకటేమిటండి. అప్పటికి 9 స్కంధాల లోపల ఎన్ని జరిగాయండి అవన్నీ. ఎందుకు అంటే కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడానికిట. చూడండి ఇక్కడ అవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ పరతత్వం అర్థమవుతాడు. అందుక 9 స్కంధముల పట్టు కావాలి. 9 అయితే కానీ 10వ దానికి వెళ్ళలేము. ఇక్కడ దీన్ని చమత్కారంగా ఎన్ని రకాలైన చెప్పుకోవచ్చు. నవవిధ భక్తులు పండితే దొరికేటటువంటి అసలైన తత్వమే 10వ స్కంధంలో చెప్పబడింది అని వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు. ఇది చమత్కారంగా చాలా బాగుంది. కానీ పురాణకర్త అయినటువంటి వ్యాసదేవుడు ఈ స్కంధముల గురించి చెప్తూ ఈ 9 స్కంధముల్లో చెప్పబడుతున్నవి 9 అంశములు. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణ మూతయః మన్వంతర ఈశాను కథ నిరోధో ముక్తిరాశ్రయః. మొత్తం 10 విషయాలుంటాయా భాగవతంలో అన్నారు. అంటే స్కంధాను కోట కాదండి, మొత్తం భాగవతంలో కలుపుకుని 10 భాగాలు ఉంటాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సర్గ విసర్గ స్థానము పోషణ ఊతి అన్వంతరము ఈశానుకథ నిరోధం ముక్తి ఆశ్రయం. ఇవి 10 విషయములు ఉంటాయట భాగవతంలో. సర్గము, సర్గము అంటే జగత్తంతా నిర్మాణం కాకముందు సూక్ష్మదశలో ఉండడాన్ని చెప్తుంది. సూక్ష్మదశలో ఉంటుంది. వృక్షమంతా రాకముందు సూక్ష్మంగా విత్తన రూపంలో బీజ రూపంలో ఎలా ఉంటుందో అలా మనం చూస్తున్నటువంటి పంచభూత పంచతన్మాత్రాది తత్వములన్నీ సూక్ష్మదశలో ఉండడాన్ని సృష్టి ప్రారంభ దశని చెప్పేది సర్గము. దానిని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నారాయణ వల్ల పొందిన అనుగ్రహం చేత సృష్టిగా మలచి సృష్టివై ప్రసరింపజేయడం ఏదుందో అది విసర్గ అని చెప్పబడుతుంది. ఆ వచ్చిన సృష్టికి ఒక స్థితిని కల్పించడం అనేది స్థానము అనే భాగము. ఆ స్థితిలో పోషణ, ఈ సర్వజగత్తిని పోషించడం అనేటువంటి విషయం, ధర్మాదులతోనూ తన అనంతమైన శక్తులతోనూ తన అఖండ ఐశ్వర్యములతోనూ నారాయణుడు నిరంతరం పోషిస్తున్నాడు జగత్తుని. ఆ విషయములు పోషణ. దాని తర్వాత ఊతిహి అనే విషయం చెప్తున్నారు. ఊతి అంటే జీవులు ఆ నారాయణ పోషణ అందుకుంటున్నా ఒక్కొక్కరు తలో రకంగా ఉన్నారు. అందరూ ఒక్కరాగా ఉన్నారండి, తలో రకంగా ఉన్నారు. వర్షం భూమి మీద సమానంగా కురిసినా ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క రకమైన చెట్టుగా వస్తుంది. ఎందువల్ల? వర్షం ఒకేలా కురిసింది, నీరు ఒకేలా ఇచ్చింది, కానీ చెట్లు ఒకేలా రాలేదే. రకరకాల చెట్లు ఎందుకు వచ్చాయి? ఆ బీజంలో ఏ లక్షణం ఉందో అది వృక్షంగా వచ్చింది. అలాగే ఆ ఈశ్వరుడు పోషణ చేస్తూ ఉన్నప్పటికీ కూడా జీవుల కర్మవాసనలకి కర్మబీజాలకు అనుగుణంగా సృష్టి జరుగుతూ ఉంటుంది. ఈ విషయములు ఊతులు అనే మాటలో చెప్పబడుతూ ఉంటాయి. దాని తర్వాత మన్వంతరము, మన్వంతరాలు, రకరకాల మనువులు, వాళ్ళ పాలనలు, ఆ మన్వంతరాల్లో జరిగే కథలు చెప్పేది. దాని తర్వాత ఈశాన కథ. ఇక్కడ ఈశానుడు అంటే ఈశ్వరుడు అంటే నారాయణుడు. ఈశ్వరునే శరణంబు వేడిదన్. ఆ ఈశ్వరుడైన నారాయణుడు ఈ మన్వంతరాల్లో అనేక సమయాల్లో అవతరించి నడిపిన కథ. అదేవిధంగా ఆయన భక్తుల యొక్క కథ. ఈ రెండూ భగవత్ కథలేనండి. భాగవతుల కథ భగవంతుని కథే, ఆయన అవతారాలు ధరించి నడిపిన కథలు భగవంతుని కథలే. అందుకే అవన్నీ ఈశాన కథ అని చెప్పబడుతుంది. దాని తర్వాత నిరోధము. నిరోధము అనేటువంటిది ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఈ సర్వజగత్తుని తిరిగి తనలో లయం చేసుకుంటున్నాడు. అంటే జగతి యొక్క గతిని నిరోధించాడు ఆయన. జగతి గతి అంటే కొనసాగడం. ఈ కొనసాగడాన్ని నిరోధించాడంటే ఆపాడు. ఆపాడంటే అర్థం ఏంటి? లయం చేయడం. కనుక జగత్తుని లయం చేసుకునే ప్రళయావస్థని చెప్తున్నది నిరోధము. అంటే సర్గ విసర్గ స్థాన పోషణ ఇవి చూస్తూ ఉంటే సృష్టి స్థితి లయ మూడే తేలుతాయి మీకు. కనుక నిరోధము. ఈ నిరోధం అందరికీ వస్తుంది. అందరికీ వస్తుందంటే జీవులందరూ నిరోధింపబడతారు ఎప్పుడప్పుడు. ఇప్పుడు మనమున్న జీవితానికి కూడా ఒక నిరోధం ఉంది. ఎప్పుడు? మరణం. దాంతో అయిపోయిందా మళ్ళీ మరో జన్మెత్తుతాం.
కానీ సర్వజీవులు కలిపి ప్రళయావస్థలో మళ్ళీ నిరోధం ఉంది, అవునా లేదా? ప్రళయావస్థలు అందరూ లీనమైపోతారు, అయిపోయిన వాళ్ళందరూ ఏమవుతారు? మళ్ళీ పుట్టకుండా ఊరుకుంటారా? ఇవాళ నిద్రపోయమంటే రేపు లేవమా అండి? అదేవిధంగా ఆ ప్రళయంలో లీనమైపోయిన వాళ్ళందరూ తిరిగి సృష్టిలో ఏ ఏ కర్మ బీజాలు అక్కడ ఉంచుకున్నారో వాటితో లేస్తారు. కనుక ఆ నిరోధం ముక్తి కాదు. ఆ నిరోధము నిరోధమే తప్ప ముక్తి కాదు. ఆపారు అప్పటికి, స్టాప్ అనమాట. అలసి 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 సాయంత్రం వరకు పనిచేసి రాత్రి నిద్రపోయాం, ఆ నిద్ర మరణం కాదుగా, అలాగని ముక్తి అంతకంటే కాదుగా. అదేవిధంగా నిరోధము అంటే సమస్త సృష్టి కూడా బీజ రూపంలో తనలో దాచిపెట్టేస్తాడు, లయం చేసుకుంటాడు. ముక్తి అనే తర్వాత అంశంగా చెప్తున్నారు. ఈ ముక్తి అనేది అందరికీ ఇవ్వబడిన ముక్తి అనేది మాత్రం ఎవరికి ఇస్తున్నాడు అంటే ఆ యోగ్యులైన జీవులు ఎవరైతే ఉంటారో, ముక్తి పొందడానికి యోగ్యులైన జీవులు, వాళ్ళకి ఆ పరమాత్మ మరి పుట్టుకలేనటువంటి స్థితినిస్తాడు. ముక్తి అంటే ఒకటే మాట చెప్పాడండి, ఆయన యందు ఈ జగత్తంతా భాషిస్తున్నది. ఆయన యందు భాషించే ఈ జగత్తుని చూస్తూ ఈ జగత్తును వేరుగా అనుకుని ఆయన్ని వేరుగా అనుకోవడం అజ్ఞానం. ఆ జగద్దృష్టి నశించి ఈ జగత్తంతా ఆయన యందు ఆభాసగా ఉన్నది, అసలైన అధిష్టానమైన ప్రకాశం ఆయనయే అని తెలుసుకుని, నీ వెలుగు కూడా ఆయన వెలుగే అని తెలుసుకుని ఈ వెలుగు ఆ వెలుగులో ఏకమైపోయినటువంటి ఏ ఏకత్వ స్థితి ఉందో అది ముక్తి. అర్థమవుతున్నదా? ఈ ముక్తిని గురించి చెప్పాడు. దాని తర్వాత ఈ ముక్తి పొందిన వాళ్ళందరూ దేన్ని ఆశ్రయిస్తున్నారో ఆ తత్వాన్ని చెప్తున్నారు. పదవది, ఆ పదవది ఆశ్రయము. ఇప్పుడు అర్థమైంది కదా మొత్తం ఈ పది ఏమిటో? ఇది పరమేశ్వర కృత్యములు. పొందడానికి యోగ్యులైన జీవులు, వాళ్ళకి ఆ పరమాత్మ మరి పుట్టుకలేనటువంటి స్థితినిస్తాడు. ముక్తి అంటే ఒకటే మాట చెప్పాడండి, ఆయన యందు ఈ జగత్తంతా భాషిస్తున్నది. ఆయన యందు భాషించే ఈ జగత్తుని చూస్తూ ఈ జగత్తును వేరుగా అనుకుని ఆయన్ని వేరుగా అనుకోవడం అజ్ఞానం. ఆ జగద్దృష్టి నశించి ఈ జగత్తంతా ఆయన యందు ఆభాసగా ఉన్నది, అసలైన అధిష్టానమైన ప్రకాశం ఆయనయే అని తెలుసుకుని, నీ వెలుగు కూడా ఆయన వెలుగే అని తెలుసుకుని ఈ వెలుగు ఆ వెలుగులో ఏకమైపోయినటువంటి ఏ ఏకత్వ స్థితి ఉందో అది ముక్తి. అర్థమవుతున్నదా? ఈ ముక్తిని గురించి చెప్పాడు. దాని తర్వాత ఈ ముక్తి పొందిన వాళ్ళందరూ దేన్ని ఆశ్రయిస్తున్నారో ఆ తత్వాన్ని చెప్తున్నారు. పదవది, ఆ పదవది ఆశ్రయము. ఇప్పుడు అర్థమైంది కదా మొత్తం ఈ పది ఏమిటో? ఇది పరమేశ్వర కృత్యములు. ఈ పది కూడా పరమేశ్వరుడైన సృష్టిస్థితులయ్యే కారకుడైన ఆ పరమాత్మ యొక్క కృత్యములు. సర్గ విసర్గ స్థాన పోషణ ఊతి మన్వంతర ఈశానుకథ నిరోధ ముక్తి ఆశ్రయ. ఇందులో తొమ్మిది దాటిన తర్వాత ఏమొచ్చిందండి? పదవది ఆశ్రయం. ఆశ్రయం అంటే ఏమిటి? అందరూ దేన్ని ఆశ్రయించున్నారో పరతత్వాన్ని చెప్పడం ఆశ్రయం. అది అదే అధిష్టానము, నిర్వికారము, నిరంజనము, నిర్వికల్పము అయిన పరబ్రహ్మ స్థితి ఆశ్రయం. అందుకే ఆశ్రయం గురించి కూడా ఇక్కడ చెప్తూ, స ఆశ్రయ పరబ్రహ్మ భగవత్ శబ్ద సన్నిహిత అన్నాడు ఇక్కడ సుఖయోగేంద్రుడు. ఆశ్రయం అనే చెప్పబడుతున్నది ఎవరో అతడు శుద్ధ బ్రహ్మము, శుద్ధ పరబ్రహ్మ. ఇంకక్కడ జగత్ ఆభాస అనేది లేదండి. జీవ జగత్ ఆభాసల్లో ఉన్నదంతా ఈశ్వరుడే. ఆ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, సచ్చిదానంద ఘనుడే నా పరమాత్మ. అతడే భగవత్ శబ్ద సన్నిహిత. ఆ పరబ్రహ్మయైన అతడే భగవత్ శబ్దము ద్వారా చెప్పబడుతున్నాడు అనే మాట మనకు ప్రథమ స్కందంలోనే అంటాడు. కానీ మనం కథాదృష్టితో శ్లోకాలను పట్టించుకోం కనుక ఇలాంటి కీలకమైన అంశాలు వదిలేస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? స ఆశ్రయ పరబ్రహ్మ భగవత్ శబ్ద సన్నిహిత. ఆశ్రయమైన అతడే పరబ్రహ్మ, అతడినే భగవంతుడు అంటారు. కానీ భగవంతుడు అంటే అర్థమేంటి? పరబ్రహ్మ. ఆ ప్రథమ స్కందంలోనే మనకో చోటు స్పష్టం చేస్తాడు, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సన్నిహిత అని ఒక చోట. అంటే బ్రహ్మమని పరమాత్మ అని భగవానుడని ఒక్కడనే అంటున్నారు అన్నారు ఇక్కడ. అంటే బ్రహ్మ అన్న, పరమాత్మ అన్న, భగవానుడన్నా ఆయనే. ఇది విశేషం. కనుక ఇక్కడ భగవత్ శబ్ద సన్నిహిత అని చెప్పబడే ఆశ్రయము ఈ స్థానం దేనిదండి? పదవది. దశమస్కందం ఎవరిదండి? కృష్ణుడిది. కనుక బ్రహ్మ భగవాన్ అని చెప్పబడ్డవాడెవడు? కృష్ణుడు. కనుక దశమస్కందం నుంచి ఆయన్నే చెప్పారంటే ఆశ్రయస్థానమైన పరమాత్మ ఇతడు అది చెప్పడం. ఈ దశమస్కందంలో కృష్ణుని చెప్పడంలో ఉన్నటువంటి మర్మమంతా ఇక్కడ ఉన్నదండి.
కనుక అటువంటి పరమాశ్రయమైన శుద్ధ బ్రహ్మము గురించి తెలుసుకోవాలి అంటే సమ్యగ్ వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమా అని ఎందుకు అన్నాడు? ఇప్పుడు అర్థమైంది కదా, అంత పరతత్వ స్వరూపకుడున్నది. అలాంటి ఆయన తెలుసుకోవాలంటే ఎంత నిర్మల చిత్తం ఉండాలి, ఆయన లీలలు అర్థం కావాలంటే. మనకు ఆ లీల అర్థం కాలేదన్నా లేదా అపార్థమయ్యే అన్నా దాని అర్థం ఏంటి? మనకింకా నిర్మలత్వం రాలేదు అని అర్థం. ఇది దానికి అర్థం. పెద్ద ఆలోచన ఏమక్కర్లేదు. కనుక అర్థం కాకపోవడం అవతల దోషం కాదు, ఇవతల దోషం కూడా. నువ్వు తలుపులు మూసుకుని ఇంకా సూర్యోదయం కాలేదండి, అయినా నాకు తెలియలేదండి అంటే సూర్యుడు దోషమా? నువ్వు తలుపులు తెరుచుకోకపోవడం దోషం. లేదా తలుపు తెరిచినా అక్కడ అద్దం పెట్టుకుని అద్దం నుంచి ఆ మలినం పెట్టుకుని ఆ మలినమైన అద్దం నుంచి సూర్యుడిని చూసి సూర్యుడు చాలా బురదగా ఉన్నాడండి, బురద ఆయనది కాదు బాబు, నువ్వు చూస్తున్న అద్దానిది. కనుక తెరచుకోని మనస్సు, నిర్మలత్వము లేనటువంటి మనస్సుతో కృష్ణలీలలు చూస్తే అపార్థాలు అవుతాయి. అలాంటి పాపాత్ములు కలియుగంలో ఉంటూ ఉంటారు. వాళ్ళు శిశుపాలుడికి వారసులు, వాళ్ళు ఉంటూ ఉంటారు. అప్పుడు చక్రం కొట్టిస్తే ఆయన మోక్షం దొరికిపోయింది కానీ వీళ్ళకి అంత తేలిక. కనుక కలియుగంలో వాళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్ళ జోలి మనకు అనవసరం. రాసలీల అనేది కృష్ణుడికి తప్ప ఇంకొకరికి వాడకూడనిది, వాడలేనిది, వాడరానిది, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడైనా దాన్ని చేయలేడు అంతే కదా. రేపు పొద్దున్న ఎవడో ఒక వెయిట్ లిఫ్టింగ్ చేశాడు అనుకోండి, గోవర్ధనగిరి నెత్తాడు అని రాస్తారండి. అది ఆయన తప్ప ఎవడూ ఎత్తలేడు. ఆయన తప్ప ఎవరు గోవర్ధనగిరి నెత్తలేరు. ఆయన దావాగ్నిని మింగాడు తెలుసా మీకు? కృష్ణ పరమాత్మ మొత్తం అరణ్యాన్ని కాల్చేస్తున్న దావాగ్నిని చూసి భయపడిపోయి గోపకులు. అంతేగాని ఆయన మొత్తం ఒక ఫీట్ చేయడానికి ప్రశ్న పిలిచి దావాగ్ని మింగలేదండి. ఆయన చేసింది దేనికోసం? ఆర్తులై రక్షరక్షను అరుస్తూ ఉంటే పసిపిల్లాడు నోరు తెరిచి క్షణంలో మొత్తం దావాగ్ని మింగేశాడు. చేయమనండి. కారుతో నగ్గిపుల్లను కూడా నోట్లో పెట్టుకోలేను మనం. ఆయన దావాగ్ని గురించి మింగాడని చెప్పగలమా? ఆఖరికి ఇవే దొరికాయా నీకు? ధర్మ విషయంలో ఏదైనా ఘోరం జరుగుతుంటే మేమేమి చెయ్యలేమనద్దు, కనీసం ఇది అధర్మం అని ఒక మాటైనా అనాలి, లేకపోతే ఆ ధర్మం మనల్ని రక్షించదు. ఇది గుర్తుపెట్టుకోండి. కనీసం నీ నుంచి ఆ ప్రతిఘటన ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని మనం ఏదో విప్లవాలు యుద్ధాలు ఇవన్నీ కాదు. కృష్ణుడే నాకు సర్వమని నమ్ముతున్న వాళ్ళం గనక ఈ మాట చెప్తున్నాం. దీన్ని మీకు ఉదాహరణ ఒక మాట చెప్తాను. రామాయణంలో సుందరకాండలోకి రండి, అక్కడ హనుమంతుడు మొత్తం లంక తగలబెట్టాడు. అన్నీ తగలబడిపోయాయి, కానీ ఆయన గుర్తుపెట్టుకుని తగలబెట్టకుండా వదిలేసింది మాత్రం ఒకటే. ఆఖరికి అశోకవనం తగలబెట్టానో లేదో కూడా మర్చిపోయాడేమో, కానీ గుర్తుపెట్టుకుని తగలబెట్టకుండా వదిలేసింది ఒక్కటే. ఎవరిదండి? విభీషణుడి ఇల్లు తగలబెట్టలేదు. అవునా లేదా? విభీషణుడి ఇల్లు తగలబెట్టలేదు. ఎందుకు? రామభక్తుడేనా? రామభక్తుడు అందులో సందేహం లేదు. కానీ అసలు ఎందుకంటే రావణాసురుడు తప్పు పని చేసిన దగ్గర నుంచి ఇది తప్పురా నశించిపోతావు, తప్పురా నశించిపోతావు చెప్తూనేనాడు. వీడికా అధికారం లేదు. వీడి మాట అంటే చాలా కసిరి కొట్టేవాళ్ళు అందరూ. రావణాసురుడు అంతే, వాడు తమ్ముడు అంతే. వాడు శుభ్రంగా పడుకున్నాడు, మాటే ఆడ్డు. వాడు కొడుకున్నాడు ఇంద్రజిత్తు మొదలైన వాళ్ళు, వాళ్ళు అందరూ అవమానిస్తున్నారు. ఎంత అవమానించినా తాను చెప్పాడు, ప్రతిఘటించాడు. అన్నా నువ్వు చేస్తున్న తప్పు, ఇది వంశనాశనం, ఇది మంచిది కాదు, మంచిది కాదు అన్నాడు. అంతేకాదు, అంతే ఏ చేస్తే అన్నయ్య కదా అని ఊరుకోలేదు. చూడండి, మిగిలిన వాళ్ళు ఏం చేశారు లంకలో? రాజుగారు చేసిన దాన్ని ఊరుకున్న వాళ్ళు కొందరు, అంగీకరించిన వాళ్ళు కొందరు, చప్పట్లు కొట్టిన వాళ్ళు కొందరు, ఇందరున్నారు. ఒక తప్పుని సమర్థించిన పాపానికి రాజే కాదు మొత్తం రాజ్యమే తగలబడిపోయింది. చూడండి, కానీ ఆ తప్పుని ప్రతిఘటించినటువంటి పుణ్యానికి ఆయన ఇల్లు కాపాడబడింది. అందుకు ఎన్ని ఉత్పాతాలు జరిగినా, చుట్టూ ఎన్ని ప్రళయాలొచ్చినా, ధర్మాన్ని దైవాన్ని పట్టుకున్న వాడికి మాత్రం ఎప్పుడూ ప్రమాదం అన్నది గుర్తుపెట్టుకోండి. ఎంత కలికాలం రానియండి, ప్రళయం రానియండి. ఇది రామాయణం సుందరకాండ మనకు చెప్పే మహాసందేశం. గ్రహించామా? గ్రహించాలి. కానీ నువ్వు చేయగలిగినా మనకు ద్వేషభావం లేదు, శాంతి కాముకులం ఇన్నిటితో పాటు మనం ప్రధానంగా మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. గనక ఈ మాటలు చెప్తూ ఉన్నాం. రాసలీల అనే మాట వింటేనే భావుకులు సమాధి స్థితిని పొందుతారు, సాధకులు సమాధి స్థితిని పొందుతారు. అలాంటి ఆ రాసలీల శబ్దాన్ని ముందు నేను నమస్కారం చేసుకుంటున్నా. తర్వాత విషయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ రాసలీల అనేటువంటిది దశమస్కంధంలో ఉన్నది. దశమస్కంధంలో మొత్తంగా ఉన్నవి 90 అధ్యాయాలు. అందులో 29వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు 5 అధ్యాయాల పాటు ఈ రాసలీలకు సంబంధించిన అంశములు ఉన్నాయి. ఇందులో 5వ అధ్యాయంలో రాసలీల వస్తున్నది. మిగిలినటువంటి 4 అధ్యాయాలు రాసలీల వైపు నడిపించే అధ్యాయాలు. మొత్తం 5 కలిపి రాస పంచాధ్యాయి అంటారండి. రాస పంచాధ్యాయి ఈ 5. ఏ లీలకి ఇంత విస్తారమైన వివరణ ఎక్కడా కనబడదు. ఇంత విస్తారమైన లీల, 5 అధ్యాయాలు పరచుకున్న లీల మొత్తం భాగవతం ఇదే కనిపిస్తుంది మనకి.
కనుక జాగ్రత్తగా చూడాలి. పరమాత్మ ఒక్కొక్క భావంతో ఆశ్రయించిన వారిని ఒక్కొక్క రకంగా ముక్తి ఇచ్చారు. గోపికలు కూడా ఒక భావంతో ఆశ్రయించారు, వాళ్ళు ముక్తి ఇచ్చాడు. దానికి సబ్జెక్ట్ ఎందుకండి అనడానికి లేదు, అసలు సబ్జెక్ట్ అంతా ఇక్కడ ఉన్నది. ఆ శుద్ధమైనటువంటి ఆ ప్రేమ గోచరించేటువంటి ఈ 5 అధ్యాయాలు కూడా భాగవత పురుషుడైనటువంటి వాడికి పంచ ప్రాణాలు అన్నారు. ఇక్కడ చూసారా, భాగవతం పురుషుడైతే ఆయనకి ప్రాణాలు ఉండాలి కదండి. ఆ పంచ ప్రాణాలు ఏవి అంటే 5 అధ్యాయాలు 5 ప్రాణాలటండి. కనుక ప్రాణం పట్టుకున్నట్టే, దీన్ని పట్టుకుంటే ప్రాణం ఉంది ఇందులో. కనుక భాగవతానికి ప్రాణం 5 అధ్యాయాలు. అందుకే భాగవతం అంతా చదివితే సంతోషం, దశమస్కందం చదివితే సంతోషం, అది లేకపోతే దీన్నే చూడాలి. అందుకే దీనికి ఫలలీల అని పేరు, ఫలలీల సిద్ధలీల అని పేరు. దీనికి ఫలంట భాగవత ఫలం రాసలీల, ఇది చాలా గొప్ప మాట. అందుకే ప్రాపంచికమైన సమస్త సంపదల్ని సౌందర్యాల్ని విషయాల్ని గడ్డిపోచలా పారేసినటువంటి మహాయోగులు కూడా రాసలీలా విషయం వచ్చేటప్పటికల్లా దివ్యమైన ఆనందానుభవాన్ని పొందుతున్నారు అంటే అందులో ఏముంది అది తెలుసుకోవాలి. తన భార్యలో కూడా జగదంబని చూసినటువంటి మహానుభావులు ఎవరండి? రామకృష్ణ పరమహంస. ఆ మహాత్ముడు రాసమన్నా రాధ అన్నా కృష్ణుడన్నా గోపిక అనే పేరు విన్నా ఆయన సమాధి స్థితిని పొందేవాట. ఏమిటి ఇందులో ఉన్నది? సర్వ జగత్ సుఖముల్ని తుచ్ఛంగా తృణీకరించి కృష్ణ పరమాత్మనే సర్వంగా స్వీకరించిన చైతన్య మహాప్రభు ఈ ఘట్టం దగ్గర ప్రవశించేవారట. ఏమిటి ఇందులో ఉన్న విశేషం? పైగా చెప్తున్నవాడెవడు? సర్వం బ్రహ్మమయం జగత్తును చూడగలిగేటువంటి మహాత్ముడు ఎవరు? సుఖయోగింద్రుడు చెప్తున్నారు అవధూత. ఆయన రాసలీల చక్కగా కూర్చొని చెప్తున్నారు. ఆయనకి ఏ మనోవికారాలు ఉన్నాయో చెప్పండి. ఇక్కడ వింటున్నవాడెవడు? ముక్తి ఎప్పుడు వస్తుందా అని మృత్యువు గురించి తెలిసిన వాడు కూర్చున్నాడు. ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటున్న అలాంటి లీల ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సిందే. కనుక అది అలాంటి ఇలాంటి లీల కాదు, ఎలాంటిదో తెలుసుకోవడానికి కూర్చున్నాం మనం ఇక్కడ. ఇది ఆ రాసలీల యొక్క వైభవం, దాని గురించి ప్రస్తావన, పరిచయం 5 అధ్యాయాలు. అయితే రాసలీలకు ముందు కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఆ తెలుసుకుంటే కానీ రాసలీలకు ప్రవేశార్హత రాదు. రాసలీలలోకి ప్రవేశించాలి అంటే రాసం అంటే ఏమిటో కాదండి, రసము అంటే అనుభూతి. అనుభూతినే రసం అంటాం. లౌకిక రసాలు చాలా చెప్తుంటారు నవరసం అని, కానీ ఇవన్నీ అసలు అనుభూతులే కాపో అంటారు సత్యం తెలిసిన వాళ్ళు. ఇవి అసలు ఆభాసలే తప్ప అనుభూతులు కావు. ఇవన్నీ ఆభాసలు, భ్రమలు. ఇవి భ్రమానందాలే తప్ప బ్రహ్మానందం కాదు అన్నారు. ఇక్కడ ఏం చెప్తాం? ఇవి భ్రమానందాలు, ఇవి ఆభాసలు. అసలైన రసం ఒక్కటే. ఏమిటి రసమన కానీ? శాంతరసమా, అద్భుత రసమా, హాస్యరసమా, కరుణ రసమా, భీభత్స రసమా? ఏ కావ్యంలో, ఏ నాట్యంలో, ఏ సంగీతంలో ఎలాంటి రసం పోషించాడు అది కాదు చర్చ. భాగవతం రసగ్రంథం. కృష్ణ భక్తులు రసయోగులు, రసికులు. వాళ్ళు రసికులు. బృందావన పరిభాష ఇది. బృందావనలో కొంతకాలం బ్రతికితే మన హృదయంలో ఉన్న పాపాలు క్షాళితమై అప్పుడు అర్థమవుతుంది ఆ రసం. ఎందుకంటే మంచి తీయని పదార్థం తాగమనిస్తే చేదుగా ఉందని పక్కన పెట్టేశాడు ఒకడు. ఎందుకు? వాడికి జబ్బు పడి ఉన్నాడు, నాలుకకి చేదు. వాడికి ఆ తీయని రసం ఏమి ఎక్కుతుందండి? ముందు ఏం పోవాలి? జబ్బు పోవాలి, నాలుక క్లీన్ అవ్వాలి. ఆ జబ్బు పోతే అప్పుడు రుచి తెలుస్తుంది. కనుక మనోమాలిన్యం పోవాలి. మనోమాలిన్యం పోతే రాసలీల రసానుభవం మనకు అందుతుంది. అందుకే ఇక్కడ ఆ బృందావనంలో రస అనే మాటను ఎలా వాడతారో మనం చూస్తే ఉపనిషత్తు చెప్తోంది, రసో వై సగ సహ రసగృహ్యేవా యం లబ్ధ్వా ఆనందీ భవతి. రసం అంటే అదే, రసో వై సహ. సహ అంటే అతడు, అతడంటే తత్శబ్ద వాచ్యుడు, తత్ సవితుర్వరణ్యంలో తత్తే, తత్ అనిర్వచనీయ పరబ్రహ్మ. అదే రస. అది ఎవడు పొందుతున్నాడో వాడే ఆనందం పొందుతున్నాడు, లేనివాడు లేడు. అందుకే రసగృహ్యేవ అయం లబ్ధ్వా ఆనందీ భవతి అనే మాటను అక్కడ ప్రకటించాడు. కనుక రసం అంటే ఎవరండి? కృష్ణుడే. రసానుభవం, భగవద్ అనుభవమే రసము. ఆ భగవద్ అనుభవం పొందిన లీలే రాసలీల. ఇది మనకు ప్రధాన అర్థం. ఇంకా చాలా చాలా ముఖ్యార్థాలు కొన్ని ఉన్నా, అవి మనం తర్వాత తెలుసుకుంటాం. అలాంటి ఆ రాసలీల అనుభవాన్ని పొందాలి అంటే ముందు కొన్ని విషయములు తెలుసుకుని అక్కడ ప్రవేశించాలి. అందుకే దశమస్కందం ఎత్తుకునే అనేది చెప్పలేదు కదా, ముందు నుంచి చాలా చెప్పాడు. కానీ వాటి గురించి పరిచయం చేసుకోకపోతే రాసలీల అర్థం కాదు. ఎంత చిక్కొచ్చింది పడిందండి, మొదటి నుంచి అన్ని వివరిస్తే కానీ అర్థం కాదు. వివరిస్తూ ఉంటే రాసలీల పూర్తి కాదు. ఇప్పుడు ఏం చేయాలి? రాసలీలలోకి వెళ్ళవలసిన ముఖ్యాంశములు స్వీకరిస్తూ మనం వెళ్ళిపోవాలి అక్కడ దాకా. కనుక తొందరగా ప్రయాణం ప్రారంభించాలి మనం రాసలీల వైపు. ఆ దివ్యమైన రాసలీలా ఘట్టంలోకి ప్రవేశించడానికి ఆ రాధా మహారాణి యొక్క ఆశీస్సులు మనకు ముందు కావాలి. ఆ తల్లి కృప ఉంటే కానీ తది అనుభూతి మనకు తెలియదు. మీకైనా నాకైనా అది భాషించడు ముందు. అనారాజ్య రాధా పదాంభోజరేణు
అనాశ్రిత్య బృందావనం తత్పదాంకం అసంభాష్య తద్భావ గంభీర చింతాన్ కథం శ్యామసింధౌ రసస్యావగాహ. అంటున్నారు రెండు రూపగోస్వామి ఎంత గొప్పగా చెప్పారు. అనారాధ్య రాధా పదాంభోజ రేణు, రాధాదేవి యొక్క పాదపద్మాల యొక్క ధూళిని ఆరాధించకుండా అనాశ్రిత్య బృందావనం తత్పదాంకం, ఆ అమ్మ పాదములను నడయాడేటువంటి బృందావనాన్ని ఆశ్రయించకుండా, ఆయన యొక్క దివ్య చరిత్రల్ని మననం చేయకుండా ఆ శ్యామ సముద్రంలో ఎలా కలుస్తాం అన్నారు. ఎంత చక్కటి మాట అండి, శ్యామ సముద్రం అంట కృష్ణుడు, శ్యామ సముద్రం నీలి సముద్రం. ఎంత చక్కటి మాట అన్నాడు ఆ మహానుభావుడు, యోగి గనక ఈ మాట అనగలిగాడు. నీలి సముద్రం అంట అంటే కృష్ణుడు సముద్రం అంటే అనంతుడు, అపారమైన వాడు, ఆయన మించింది మరొకట్లేదు. అందులో మనం లీనమైపోవాలి. ఆ లీనమవ్వాలంటే మూడు అర్హతలు ఉండాలట. రాధాదేవి పాదధూళి కణంపై భక్తి కలిగిన ఆరాధన ఉండాలి, ఆ బృందావనాన్ని ఆశ్రయించాలి, కృష్ణలీలను నిరంతరం శ్రవణం చేయాలి, ఇది ఆ రెండుటితో కూడిన కృష్ణలీల శ్రవణం చేయాలి. ఆ మూడు వస్తే గానీ ఆ శ్యామ సముద్రంలో ఎలా లీనమవుతావయ్యా నువ్వు. కుత శ్యామ సింధౌ రసస్యావగాహ అన్నారు. కనుక మనం ఆ మూడు జాగ్రత్తగా పట్టుకువెళ్ళాలి కదా. ఇప్పుడు రాధాదేవి ఎవరు? రాధాదేవి గురించి మాట్లాడేటప్పుడు చాలామంది సాహితీవేత్తలు అనుకునేవారు, పండితులు అనుకునేవారు, మేము కూడా వైదిక ధర్మాన్ని గౌరవిస్తాం అనుకునేవారు కూడా కొన్ని కూడని మాటలే ఆడుతున్నారు. ఆ పండితులందరికీ నమస్కరిస్తూ ఉన్నాం. మీరు కేవలం పాండిత్య దృష్టి ఉంది తప్ప ఒక సమన్వయాత్మకమైన యోగ దృష్టి లేదు. భారతీయమైన సమస్త ధార్మిక గ్రంథాలని సమన్వయంతో చూడగలగాలి. అదేవిధంగా లేదా అనుభూతి గురించి ఆలోచించాలి. ఎవడికి అనుభూతి పొందుతుందో వాడికి సత్యం తెలుస్తుంది, పుస్తకాలు చదివి వాడికి సత్యం తెలియదు. అంతే కదండి, పది పుస్తకాలు చదివి పది తర్కాలు చదివి పుస్తకం రాస్తే లాభమా? అనుభూతి ఉండాలి. ఇది తెలియాలి అంటే ఒక్కసారి బృందావనానికి వెళ్ళి ఆ మట్టిలో పొర్లి అక్కడ ఎందరు యోగులు ఆ రాధాకృష్ణుని దర్శనానుభూతిని పొందుతూ ఆనందిస్తున్నారో గ్రహించి అందులో కొంతైనా నువ్వు ప్రయత్నిస్తే అప్పుడు అర్థమవుతుంది. రాధ భాగవతంలో లేదు అని అంటారు మీరు, కానీ బృందావనం వెళ్ళా మాటానండి, వాళ్ళు మనల్ని వెర్రి జంతువుని చూసినట్టు చూస్తారు. వాళ్ళు రాధ భాగవతంలో లేదో తెలియదు కానీ మాకిక్కడ బృందావనంలో మాకు కనిపిస్తోంది అని అంటారు ఎవడైనా తెలుసా. సాహిత్య దృష్టికి దొరుకుతుందండి రాధ. బ్రహ్మదేవుడు 6,000 సంవత్సరాలు తపస్సు చేసేట రాధాదేవి దర్శనం కోసం. అప్పుడు ఆ తల్లి కాలి కొనగోరు చూపించిందిట, ఏడ్చాడు ఆయన, నాకు ఎలాగది అమ్మ దర్శనం అవుతుంది అని వెళ్ళి కృష్ణుడి దగ్గర ఏడ్చేట. సరే నేను రికమెండ్ చేస్తాలే, ఒక సందర్భం వస్తుంది అప్పుడు వస్తావు నువ్వు, నేను చెప్తాను అమ్మతో, అప్పుడు మా ఇద్దరు దర్శనం చేస్తావని చెప్పాట. అది పెద్ద కథ, అది కూడా మీకు నేను వివరిస్తాను తర్వాత. అంత తేలిక రాధాదేవి గురించి అర్థం కావడం, మనం అర్థం చేసుకోకపోతే ఆ రాధాదేవికి ఏం నష్టం లేదు. ఎందుకంటే ఇతరములు ఏవైనా అర్థమవుతుంది తప్ప రాధాతత్వం అంత తేలిగ్గా అర్థం కాదు. కానీ రాధాతత్వం అర్థమైతే కానీ కృష్ణుడు అర్థం కాదు, అది ముఖ్యమైన అంశం. రాధాతత్వం తెలియకుండా కృష్ణుడు అర్థమయ్యాడు అంటే అర్థమయ్యాడు అనుకున్నావు కానీ అది సరైన అర్థం కాదని అర్థం. అర్థమైంది కదా, ఇదండి విశేషం. కనుక రాధాతత్వం తెలియాలి. రాధ ఏమిటి, ఎక్కడ చెప్పబడింది? వేదాల్లో ఉంది రాధ గురించి. ఆ మాటకు వస్తే కృష్ణ పరమాత్మ గురించి వేదాల్లో ఉంది. ఈ మాట చెప్తే కొందరు పండితులు అప్పుడే నొసలు చిట్లించచ్చు. ఏమిని, భాగవతం తయారైపోయిన తర్వాత ఎవరో రాసి కొన్ని మంత్రాలు వేదంలో కలిపేసి ఉంటారు, కానీ వేదాలు కృష్ణుడికి పూర్వమే ఉన్నాయి. కృష్ణుడి గురించి కృష్ణుడికి పూర్వమే చెప్పబడిందా? చెప్పబడింది. రామకృష్ణుల గురించి వాళ్ళు అవతరించక ముందే వేదాల్లో ఉన్నాయి, వాటి ప్రమాణాలతోనే మనం చెప్పుకుంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు రామకృష్ణులు ఎవరు? మంత్రాధిదేవతలు. ఇది తెలుసుకోవాలి. మంత్రాధిదేవతలు ఎప్పుడైతే జగత్తులో ఉత్పాతాలు ప్రమాదాలు ఏర్పడ్డాయో ఋషులు దేవతలు కలిసి ఆ మంత్రాధిదేవతను ఉపాసిస్తారు. అమ్మ అవతారం యొక్క రహస్యం ఇది తెలుసుకోండి. ఎప్పుడైతే జగత్తులో అధర్మం పెచ్చుపరిగి ధర్మానికి దెబ్బతగిలి శాంతి కరువు అవుతుందో, అనేక మంది జీవులు అవతారమూర్తి కోసం ఎదురు చూస్తుంటారో, ఎలాంటిదంటే వరదలో కొట్టుకుపోయి ఏదో దెబ్బకి చేరుకున్నాక ఏదైనా ఒక రెస్క్యూ పడవ రాదా నన్ను కాపాడదా అని ఎదురు చూస్తున్నట్లుగా ఈ కాల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఆ పరమాత్మని చేరుకోవాలని తపించిపోతూ అనేక మంది శుద్ధ జీవులు తపరబడుతూ ఉంటే వాళ్ళను ఒడ్డు చేర్చుకోవడానికి ఆ ప్రవాహంలోకి నావ దిగినట్లుగా భగవంతుడు దిగొస్తాడు. అదే అవతారం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒడ్డు చేర్చడానికి వచ్చినదే అవతారం. దాని గురించి అది నిజమైన పడవ లేదా ఈ గోల తరించాలనే తపనున్నవాడు కొండదు, కాలక్షేపం రాయళ్ళకే ఉంటుంది దాని గురించి. మొత్తానికి ఇప్పుడు ఏం తేలింది, వాళ్ళు మంత్రాధిదేవతలు. రామకృష్ణులు అవతరించక ముందే మంత్రాధిదేవతలు. వారిని దేవతలు ఋషులు తపస్సు ద్వారా ప్రార్థించితే దిగవయ్యా అని ఎప్పుడైతే అనుష్ఠానం చేశారో
ఉపాసించిన వారి కోసం అనుగ్రహం చూపించేటువంటి పరమాత్మ. ఋషులు ఎవరి కోసం ఉపాసిస్తారు? వాళ్ళ కోసమా? వాళ్ళ కోసంతో పాటు జగత్తు కోసం. అందుకోసం వాళ్ళు దిగొచ్చి ఈ కార్యములన్నీ చేశారు. అప్పుడు ఒడ్డును చేరాలని ఎదురు చూస్తున్న వాళ్ళందరూ ఆ పడవెక్కి తరించిపోయారు. రాముడనే పడవ రాగానే అహల్య, శరభంగుడు, సుతీక్ష్ణుడు, సుగ్రీవుడు ఒకరేమిటి, చాలామంది తరించిపోయారు. కృష్ణుడనే పడవ రాగానే ఇంకా ఎక్కువ మంది ఎక్కి తరించిపోయారు, అనేక మంది. అసలు ఆ పడవ కోసం ఆ ఒడ్డుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏ పరమాత్మ కోసం మేము తప్పించబోతున్నామో ఆ పరమాత్మ అవతరించబోతున్నాడని తెలిసి అనేక జన్మల 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 తపస్సులు దాచిపెట్టుకుని పరమాత్మలో లీనం అవ్వడం కోసం ఆ అవతార కాలంలో జన్మించిన యోగులు ఉన్నారు. అలాంటి అనేక మంది యోగుల్లో గోపికలు ఒకరు. ఇది కూడా తెలుసుకోండి, అనేక మంది యోగుల్లో గోపికలు ఒకరు. వాళ్ళ దేహాలు కాదు, గోపిక దేహం కాదు, ఆ గోపిక జీవమున్నదే అది అనేక జన్మల తపస్సులు చేసినటువంటి యోగులు. వాళ్ళు ఎందుకు పుట్టారు? పరమాత్మ కోసమే పుట్టారు. ఆయనలో లీనం చే అవడానికే పుట్టారు. వాళ్ళు ఇంకో పర్పస్ లేదు వాళ్ళ జీవితానికి. మనకు ఉన్నంతకాలం హాయిగా ఉండాలండి, మంచి బిల్డింగ్ కట్టుకోవాలండి, పిల్లలందరినీ పైకి తీసుకురావాలండి, ఆ తర్వాత ఆఖరిలో ఏ కాశీవో బృందావనమో వెళ్ళిపోవాలండి అనుకుంటాం కనుక చిట్ట చివరి వరకు వెళ్ళమే వెళ్ళమే ఇక్కడే అయిపోతుంది. ఎందుకంటే మనకు అది ఇది ఇది అది కనుక అది లేదు ఇది లేదు. వాళ్ళకి అది లేదు, ఒక్కటే ఉంది పరమాత్మ తప్ప మరొకటి లేదు. వాళ్ళు మనకు అర్థమవుతారండి గోపికలు. వాళ్ళ మాట అనడానికైనా ఈ నాలికి అర్హత ఉంటుందా? గోపికల మాట ఉచ్చరించడానికి కూడా ఎంత పవిత్రమైనటువంటి స్థితి ఉండాలో, వాళ్ళ పేరు అనడానికి పవిత్రత ఉండాలండి. ఈ మాట నేనల్లే వివేకానంద అన్నాడు. ఏమని, మీరు పరిగెడుతున్నారు, యు ఆర్ రన్నింగ్ ఫర్ దేనికోసం? ఫేమ్, మనీ, సొసైటీ, వీటి కోసం పరిగెత్తేటువంటి వాడికి ఆ శుద్ధ ప్రేమ ఎక్కడ అర్థమవుతుంది? కనుక మీకు గోపికలు అర్థం కారు, రాసలే అర్థం కారు. అర్థం కారన్న విషయం అర్థం చేసుకుని దండం పెట్టుకోండి, కానీ మీకు అర్థమైంది అర్థం అనుకుని మాత్రం ఇష్టానుసారం మాట్లాడొద్దని ఆనాడు ఘోష పెట్టాడు ఎవడు? స్వామి వివేకానంద. ఈ హిందూ ధర్మం కోసం అలా మాట్లాడే వివేకానందులు ఎప్పుడు వస్తారని ఎదురు చూద్దాం మనందరం కూడా. ఎలా ఘోషించాడు తెలుసా? రాసలీల గురించి, గోపికల గురించి మాట్లాడేటప్పుడు ఆయన అన్న మాట. అంతేకాదు, వివేకానంద అనేక మార్లు గోపికా గీతం పాడేవారట. ఈ రాసపంచాధ్యాయులో ఒక అధ్యాయం అంతా గోపికా గీతలు. అది పాడుతూ ఉంటే రామకృష్ణ పరమహంసకు దివ్యానుభూతిని పొందేవారట. ఆయన అన్నమాట ఇప్పుడు గుర్తుకొస్తున్నది. ఇలా మనకి అవతరిస్తారు, అవతరించినప్పుడు తరించడానికి వీళ్ళందరూ ఉంటారు. ఇలా కృష్ణ పరమాత్మ అవతరించాలి. ఎందుకు అవతరించాడు అనే దానికి ముందు చాలా చెప్పుకున్నాం. భూదేవి, బ్రహ్మదేవుడు వెళ్ళి ప్రార్థించారు. అసురాంశులతో అనేక మంది రాజులు ఉన్నారు, భూభారం తగ్గించాలి, ఇది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు అడిగింది అది, సరే వస్తానన్నాడు ఆయన. కానీ వాళ్ళు అడిగినవే కావు, ఇంకెవరెవరు ఏం అడిగారు అని గుర్తున్నాయి. అన్నీ కలిపి ఒక్క అవతారంలోనే మొత్తం పూర్తి చేసుకున్నాం. ఇదివరకు అవతారాల్లో నాకు అంత ఫెసిలిటీ లేదనుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఆ జైవిధీలు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, వాళ్ళు కొన్ని కండిషన్స్, ఎంట కాదు బయట కాదు నీటిలో కాదు నిప్పులో కాదు, అబ్బోబో చాలా పెట్టారు. కనుక ఆ పరిమితుల్లో జాగ్రత్తగా వచ్చి వాళ్ళ పని పూర్తి చేయాల్సి వచ్చింది. ఇంకెక్కువ పనులు చేయలేకపోయాను. రామావతారంలో వాడ నరవానరుల చేతుల్లో తప్ప ఇంకో చేతుల్లో వాడి చావు లేదు, ఇదో పెద్ద చావు. కనుక దాన్ని ఎలా పరిష్కరించాలి? నరుడుగా అవతరించి కేవలం నరుడు వలె ప్రవర్తిస్తూ ఒక అద్భుతమైన కథ నరులకు అందించి వెళ్ళిపోయాడు. అందుకని పరమాత్మలా ప్రవర్తించాడు కనుక మానుష ధర్మం దెబ్బతిందా అంటే ఆ జోలికి వెళ్ళలేదండి. మానుష ధర్మంతో ఉన్నాడు కనుక పరమాత్మత్వం ప్రకటించలేకపోయాడంటే అది లేదు. ఆ రెండు బలే నిభాయించుకొచ్చాడు. అది కృష్ణలీల, కృష్ణలీలే. ఎన్ని కోణాలు, ఆ లీలే వేరు. అందుకు అనేక మందిని తరింపజేయడం కోసం మహానుభావుడు అనేక సంస్కారములతో, అనేక యోగములతో, అనేక పద్ధతులతో అనేక జన్మల నుంచి తప్పించబోతున్న జీవులందరినీ ఏకకాలంలో ముక్తిని వదలుచుకున్నాడు. కనుక అనేక భావాలు వాళ్ళు, అనేక యోగాలు వాళ్ళు, అనేక పద్ధతులు వాళ్ళు అందరూ కట్టకట్టుకు పుట్టారండి అవతార కాలంలో. ఒకటిది వైరయోగం, ఒకటిది కామనాయోగం, ఇంకొకటిది వైరాగ్య యోగం, ఒకటిది వాత్సల్య యోగం. ఒకట కామోత్కంఠత గోపికల్ భైమనన్ కంసుండు వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరులు భక్తి నేము ఇది చక్రింగంటిమి ఎట్లయిన ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. ఆ ఉద్దామ ధ్యాన గరిష్ఠత కలిగిన యోగులు పుట్టుకొచ్చారు ఆయనలో తీరమడడానికి. ఒక్కొక్కరిది ఒక్కొక్క యోగం, వీళ్ళందరి కోసం వచ్చాడు స్వామి. అయితే బ్రహ్మగారికి భూదేవికి మాత్రం ఒకటే కనిపించవచ్చు, ఏమిటి? ఈ రాజుల యొక్క భారాన్ని తీసేస్తాడు, భూభారం తగ్గిస్తాడు. వాళ్ళ దృష్టి అది కావచ్చు, కానీ ఆయన దృష్టి చాలా ఉంది. ఆయన దృష్టి మనకు అర్థమవుతుందా? అసలు దృష్టితోనే అంతా చేస్తాడు ఆయన. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్న అన్నాడు కదండి పోతన గారు. అందరినీ ధరింపజేశాడు, కానీ ఏ ఒక్కరితోనూ ఆ వికారంతో ఆయన ఏకం కాలేదు. అదిగో చిత్రం. అందరినీ ధరింపజేశాడు, కానీ ఏ వికారం ఆయనకు అంటలేదు. ఒక్కొక్క వికారంతో ఆయన దగ్గరికి చేరిన వాళ్ళు
వాళ్ళ వికారాలు వదిలేసుకుని నిర్వికారులు అయిపోయారు. ఇది చూడండి ఎంత విశేషమో. అంతే కదా, వాళ్ళ వికారాలు వదులుకుని నిర్వికారులు అయిపోయారు. మనం ఒక ఇంటి దాకా కారులో వెళతాం, ఇంటి దాకే కారు, అక్కడ దిగి లోపలికి వెళ్లాల్సిందే. అందుకని కారుతో పాటు ఇంటికి వెళ్ళాం కదా. అలాగే ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఒక్కొక్కటిది ఒక్కొక్క కారు, ఒక్కొక్కటిది ఒక్కొక్క యోగం. కంసుడిది ఒక్క కారు. ఏం కారు అది? వైరయోగం అనే కారు. యశోద మంది వాత్సల్యోగం అనే కారు. ఇక జనక మహారాజు, బహుళాసుడు, శృతదేవుడు, కుచేలుడు, వీళ్ళందరిది జ్ఞానయోగం అనే కారు. ఒక్కొక్కటిది ఒక్కొక్క కారు. ఈ కారులన్నీ ఎక్కడ దాకా? ఆయన దాకే. ఆయన లోకెళ్ళేప్పుడు కారులే లేవు. వీళ్ళ కామము లేదు, వాడి వైరము లేదు, వీడి జ్ఞానం అన్నీ కూడా అక్కడ లీనమైపోయాయి. కృష్ణుడే అయిపోయారు వీళ్ళు. చూడండి అక్కడది. అదండి కృష్ణావతారం అనుకున్న మర్మము, సౌందర్యము. ఇలా స్వామి అవతరించడానికి సిద్ధమయ్యాడు. మనకు ప్రస్తుతం అంశం దాకా తీసుకువెళ్ళాలి కనుక మిగిలిన లీలన్నీ పక్కన పెడదాం, ముఖ్యాంశంలోకి వెళదాం. అయితే కృష్ణ పరమాత్మ యొక్క ఒక విడదీయలేని శక్తి ఉంది ఆవిడ. ఈయన అవతరించినప్పుడు ఆవిడేమవుతుంది? నేను వస్తానండి, రావాలి తప్పదు మరి, లేకపోతే పనులు లేకపోతే నేను చాలా పెట్టుకున్నాను. నువ్వు కూడా వస్తే కానీ కొందరిని తరింపజేయలేను, నువ్వు రావాలి. అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. ఎందుకంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ వీటన్నిటికీ ఈ రూపం నాకు అక్కర్లే. కానీ నేను చెయ్యబోయేటువంటి ప్రేమమయమైనటువంటి యోగులకు నేను ఇవ్వబోయే మోక్షానికి మాత్రం, వాళ్ళకి నేను ఇవ్వబోయే మోక్షానికి అనుగుణ లీలకు మాత్రం నువ్వు ఉండాలి నాకు. నువ్వు లేకపోతే నేను ఇవ్వలేను. అసలు నువ్వు రావడం ఏంటి? దీపం కదిలితే కాంతే కదిలిస్తుంది, నేను వెళ్తే నువ్వే వస్తావు అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. నేను వెళ్తే నువ్వే వస్తావు, నీకు నాకు విడదీయలేనటువంటి శక్తి. అసలు నువ్వు లేకపోతే వాళ్ళు ధరించలేరు, కనుక రావాల్సిందే నువ్వు అన్నాడు. వ్యూహరచన ప్రారంభమైపోయింది అక్కడే. ఎక్కడిది? దీనికి భాగవతం, బ్రహ్మవివృత్త పురాణము, బ్రహ్మాండ పురాణము, పద్మపురాణము, నారద పురాణము ఇత్యాది గ్రంథములన్నీ ఆధారం చేసుకుంటూ ఇతరత్రా వేద భాగముల్లో కూడా ఉన్న అంశములన్నీ జాగ్రత్తగా తీసుకుని మీకు ఒక్కొక్కటి విప్పి చెప్తాను. ఎవరావిడ? ఆ తల్లి ఎవరు? ఇక్కడ మనం గ్రహించవలసింది, కృష్ణ జనన ఘట్టంలోకి ప్రవేశిస్తే కృష్ణ పరమాత్మ వైకుంఠంలో నారాయణ స్వరూపంగా ఉంటాడు. ఎలాగూ చతుర్భుజాలతో శంఖచక్ర కథాపద్మధారి అయి వైకుంఠంలో ఉంటాడు. ఆ చతుర్భుజ శంఖచక్ర కథాపద్మధారి రూపమే కృష్ణుడిగా అవతరించింది. అందుకే పుట్టే ఎప్పుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు ఎట్టు ధరించేనే ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు. సతులాలా చూడరే శ్రవణ బహుళాష్టమి. ఎవరు వర్ణించారండి? హనుమాచార్యుల వారు. ఇలాగ చతుర్భుజ శంఖచక్ర కథాపద్మధారి అయి స్వామి అవతరించాడు. అయితే ఈ విష్ణువు ఎవరు? స్థితి చేసే నారాయణుడు. అంతే కదండి, స్థితి చేసే నారాయణుడు. స్థితి చేసేటప్పుడు ఆయన ఆ పని చేస్తూ ఉంటాడు. కానీ ఈ సృష్టి, స్థితి, లయము ఇవన్నీ కూడా సృష్టికి సంబంధించిన అంశములు. సృష్టికి అతీత స్థితిలో ఆయన కేవల ఆనంద స్వరూపిగా ఉంటాడు, కేవల మోక్షస్వరూపుడుగా, కేవల ఆనందరూపుగా ఉంటాడు. ఆ కేవల ఆనందరూప మోక్షస్వరూపమైనటువంటి శుద్ధమైన ఆ స్వరూపమే గోలోకంలో కృష్ణ రూపంలో ఉంది అని వర్ణిస్తుంది రాధకు సంబంధించిన అంశములు ప్రస్తావించిన గ్రంథములన్నీ. బ్రహ్మ వివర్తంలో కృష్ణ జన్మ ఖండమని ప్రత్యేకంగా ఉన్నది. గోలోకంలో ఈ నారాయణుడే ద్విభుజుడై కృష్ణుడై ఉన్నాడు. ఈ కృష్ణునిగా నారాయణుడికి మళ్ళీ తేడా లేదండి. సరిగ్గా తెలుసుకోవాలి, గోలోకం సమస్త బ్రహ్మాండములకి పైన ఉన్నటువంటి దివ్యలోకం. ఆ గోలోకంలో ఈ కృష్ణ పరమాత్మ ద్విభుజుడై ఉంటాడు. కేవల సచ్చిదానంద స్వరూపుడై నాదశరీరుడై ఉంటాడు ఈ పరమాత్మ. ఆయన నుంచి విడదీయలేని హ్లాదిని శక్తి నాకు ఉన్నది. హ్లాదిని శక్తి, హ్లాదిని, హ్లాదిని అనే మాటకు అర్థం ఏంటి? మీరు హ్లాదము అనే మాట వినుంటారు, అది వినకపోయినా ఆహ్లాదం విన్నారు కదండి, ప్రహ్లాదము విన్నారు. హ్లాదము అనేది అసలు పదం, ఈ ఉపసర్గలు అంటారు వీటిని. ఆహ్లాదము, ప్రహ్లాదము, ఆ ప్ర అనే ఉపసర్గలు. కానీ అసలు పదం హ్లాదం. హ్లాదము అంటే ఇవి ఆనందం, కేవల ఆనంద స్వరూపము. ఒక వస్తువు ఉంటే గాని ఆనందం లేకపోవడం అనే విషయం వదిలేయండి, అవి జడానందాలు, అది చిదానందం కాదు. పరమాత్మకి అలా ఒక దానివల్ల ఆనందం అనుభవించవలసిన అవసరం లేదు, ఆయనే ఆనందానుభవ స్వరూపుడు. అర్థమవుతున్నది కదా, ఆయనే ఆనందానుభవ స్వరూపుడు. దీపం కాంతి కోసం వెతుక్కోనక్కర్లేదు, అవునా లేదా? పరమాత్మ ఆనందం ఎక్కడుందో వెతుక్కోనక్కర్లేదు. ఉపమానం వల్ల మీకు ఇంకా తెలియాలి. ఆయన ఎవడు? కేవల ఆనందఘనుడు, సచ్చిదానందఘనో నారాయణ, కేవల ఆనందమయుడు. ఆయన యొక్క ఆనందం, ఆయన నుంచి విడిపోని ఆ ఆనందానికి మీరు ఒక రూపం ఇస్తే ఆవిడే రాధ. పరమాత్మ ఆనందం ఎక్కడుందో వెతుక్కోనక్కర్లేదు. ఉపమానం వల్ల మీకు ఇంకా తెలియాలి. ఆయన ఎవడు? కేవల ఆనందఘనుడు, సచ్చిదానందఘనో నారాయణ, కేవల ఆనందమయుడు. ఆయన యొక్క ఆనందం, ఆయన నుంచి విడిపోని ఆ ఆనందానికి మీరు ఒక రూపం ఇస్తే ఆవిడే రాధ, హ్లాదినీ దేవి, హ్లాదినీ శక్తి అని చెప్పబడుతున్నది.
అసలు దేవతా స్వరూపాలని మీరు ఒక రూపంగానో పాత్రగానో చూడవద్దు. అదొక తత్వముగా దర్శించండి, ఒక తత్వముగా దర్శించండి. అది తత్వం. రాధ అనే తత్వం ఏమిటి ఆలోచించాలి. రాధ అనే తత్వము, రాధ ఈవిడ ఆనందస్వరూపిణి, ప్రేమస్వరూపిణి. ఎటువంటిది? లోకాతీతమైనటువంటిది. సృష్టిస్థితులైలనే లోక కార్యములకు అతీతమైనటువంటి శక్తి ఆవిడ. కనుక కేవల భగవదానంద స్వరూపం ఆవిడ. మరి లౌకికానందాల్లో, కనుక ఈమె తల్లి దగ్గర మీరు లౌకికానందాలు అడగడానికి లేదు. సంపద ఇవ్వమ్మా, చదువు ఇవ్వమ్మా, ఇవి కాదు. ఇక్కడ కేవల భగవదానందం తప్ప మరొకటి లేని స్థితి అనమాట ఇది. అర్థమవుతున్నదా? ఆ కేవల భగవదానందం ఏదున్నదో, ఆ భగవద్ రసం, భగవద్ అనుభవం, ఆ కేవల భగవదానంద స్వరూపం, ఆ ఆనందం ఎప్పుడొస్తుంది? కేవల భగవత్ ప్రేమ అనుసంధానం దానిలోనే ఉంటుంది. ఆ కనుక భగవత్ ప్రేమ, భగవదానందం, ఈ స్వరూపమే రాధ, మరొకటి కాదు. ఆ దానిని మీరు రాధ అనే నమంతో, మంత్రంతో, రూపంతో చెప్తున్నారు. ఆ స్వరూపము, స్వరూపం అనగానే ఇక్కడ మళ్ళీ విగ్రహమో ఇవని అర్థం కాదమ్మా. స్వరూపం అంటే ఆయన తత్వము, యథార్థ తత్వము, ఆనందతత్వము. ఆ ఆనందతత్వానికి ఒక రూపకల్పన చేస్తే, ఆనందతత్వానికి ఒక నామకల్పన చేస్తే, ఆ నామం రాధ, ఆ రూపం రాధ. అర్థమవుతున్నదా? కనుక రాధాకృష్ణులు ఉన్నారా లేదా, రాధాదేవి ఎక్కడుంది, ఎక్కడుందేమిటి? రాధాదేవి అంటే కృష్ణ ప్రేమ, రాధాదేవి అంటే కృష్ణ ఆనందం. ఏ ప్రేమని అనుగ్రహ రూపంతో ప్రసరించడం చేత ముక్తినిస్తున్నాడో ఆ ప్రేమే రాధ, ఆ అనుగ్రహమే రాధ. పరమాత్మకు మన మీద ప్రేమ లేకపోతే మోక్షం వస్తుందా చెప్పండి? పరమాత్మకి మనపై అనుగ్రహం లేకపోతే ముక్తి వస్తుందా చెప్పండి? కనుక ఆ ముక్తి మనకి రావాలి అంటే ఆ అనుగ్రహం మనపై ప్రసరించాలి. ఆ అనుగ్రహమే రాధ. అందుకే రాధ లేనిది కృష్ణుడు మనకి అర్థం కాడంటే అర్థం ఇదండి. తెలిసిందా? ఇప్పుడు చెప్పండి, రాధ ఉందా లేదా అనే ప్రశ్న వేయడానికి వీల్లేదు. పుస్తకాల్లో ఉందా లేదా అని కాదు, పరమాత్మను ఉంటే రాధ అంటూ ఉంటుంది. ఇది అర్థమైంది కదా? కనుక ఆ సచ్చిదానంద తత్వమే రాధ, ఆయన నుంచి విడదీయలేనటువంటి తత్వము రాధ. ఈ రాధాతత్వాన్ని మనం ఉపాసించడం కోసమని మహర్షి అనేకములైన రీతులతో మనకు బోధిస్తున్నాడు పురాణాల్లో. రాధాదేవి కథ, రాధాదేవి పుట్టుక. ఎందుకంటే నేను తత్వాన్ని చెప్పడం మొదలు పెడితే ఇంకెంతసేపు చెప్తాడని వాచి చూసుకుంటారు. దాన్ని నేను కథారూపంలో ఇస్తూ ఆ రాధాదేవి కృష్ణుడి కోసం తప్పించడం, కృష్ణుడు ఆమెను చేరదీయడం, ఆ గోపికలందరినీ రాధ నడిపించడం, ఈ కథలోకి మనం వెళ్ళిపోయామనుకోండి, ఇది మనల్ని లీనం చేస్తుంది. ఆ రహస్యం తెలుసు గనుకనే సుఖయోగిందులు కూడా కృష్ణ కథ ద్వారా తత్వంలోకి లాగేశాడు. ఎవరిని? పరీక్షిణ్ మహారాజుని. కనుక కథతో తన లోపలికి లాగేసుకునేవాడు కృష్ణుడు ఒక్కడే. తన కథతో తన లోపలికి లాగేసుకుంటాడు. అందుకు ఆ కృష్ణ కథలో మనం రాధాదేవిని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. భాగవతంలో రాధ లేదా అంటే మొదటి నుంచి చివరి వరకు రాధే ఉంది, ఇందులో సందేహం లేదు. అవునా లేదా? కనబడదా? చూసే కన్నుంటే కనబడుతుంది, అది మొట్టమొదట చెప్తున్నా. ప్రాణం ఉంది, ఎక్కడుంది చూపించు అంటే చూపించలేవు. చూపించలేవు కనుక ప్రాణం లేదంటామండి. నీ కదులుతున్న దాన్ని బట్టి ప్రాణాన్ని ఎలా చెప్పగలవో అదేవిధంగా భాగవతానికి రాధ ప్రాణం, ప్రాణం, ప్రాణస్వరూపిణి. అందుకే సరిగ్గా పంచప్రాణస్వరూపం దగ్గరే వ్యాసదేవుడు ఆ పంచ అధ్యాయాల లోపలే ఆమెను మెరిపించాడు. ఆ మెరుపును కూడా పట్టుకోగలగాలి. మెరుపును పట్టుకోవడం మహాకష్టం. తటిల్లతా సమరుచిహి షట్చక్రోపరి సంస్థిత. ఆ తటిల్లతా సమరుచి ఆవిడ. ఆ తటిల్లతా సమరుచి నువ్వు పట్టుకోగలగలా? పట్టుకోవాలంటే ఎంత పట్టు ఉండాలండి, ఎంత పట్టుదల ఉండాలండి. పట్టుకునే ముందు పట్టుదల ఉండాలి. పట్టుదల లేని వాడికి పట్టు చిక్కదు, గుర్తుపెట్టుకోండి. పట్టుదల ఉండాలా లేదా? అది చాలా అవసరం. అలానే భక్తి అనబడే పట్టుదల ఉంటే రాధాకృష్ణులు, భయ్యులు దొరుకుతారు. చంద్రుడిని చూశారు కానీ వెన్నెలు కనబడలేదండి అంటావా నువ్వు? వెన్నెలు చూశారు కానీ చంద్రుడు లేడంటావా నువ్వు? చెప్పు నాయన. అందుకే ఆ కృష్ణుడు మొత్తం ఆ భాగవతంలో ప్రసరింపజేసిన అఖండమైన ప్రేమ, అనుగ్రహం, ఆ శక్తి ఎవరు? ఆవిడే. ఈ మధ్య బృందావనంలో ఒక యోగి రచించినటువంటి సంస్కృత, హిందీ ఈ రెండు భాషలతో కలిసిన గ్రంథాన్ని నేను చూడటం జరిగింది. ఆశ్చర్యపోయాను. భాగవతంలో రాధ ఎక్కడెక్కడుందో ఆయన వ్యాస భాగవతంలో శ్లోకాలు ఉటంకిస్తూ అందులో రాధాతత్వాన్ని బయటికి తీశారు. ఇది ఏ పండితుడైనా ఆయన ఇచ్చినటువంటి ఆ తార్కికమైన, యుక్తి సంబంధమైన మాటలు చూస్తే నోరు మూసుకోవాల్సిందే. భాగవతంలో రాధ లేదనే వాళ్ళందరూ నోరు మూశారు. కనుక మనకు ఆ చర్చ అనవసరం. ఇతర పురాణములు కూడా ఉన్నాయి కదా. ఏవి? బ్రహ్మవివృత పురాణము, బ్రహ్మపురాణము, పద్మపురాణము ఇత్యాదులు ఉన్నాయి. వీళ్ళందరూ రాధ ప్రస్తావన చేశారు, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, భాగవతాన్ని నెత్తిని పెట్టుకుని పూజించేటువంటి కృష్ణ భక్తులు కొందరు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. మనం అందరూ అలాంటి వాళ్ళమే. అందులో యోగులు ఉన్నారు, కృష్ణ దర్శనం పొందిన వాళ్ళు. వాళ్ళలో లీలాసుకుడు శ్రీకృష్ణ కర్ణామృతకర్త, అలాగే నారాయణ తీర్థులు,
శ్రీకృష్ణ లీలా తరంగిణి రచించిన వాళ్ళు. వీళ్ళు ఉభయులు కూడా వాళ్ళ గ్రంథాల్లో రాధాదేవి పేరు రాశారు. వాళ్ళకి ప్రమాణ గ్రంథం భాగవతమే. వాళ్ళకి ఎలా కనబడింది? అంతేకాదు, బృందావనంలో రాధాకృష్ణులు ఆరాధించే భక్తులందరూ కూడా భాగవత సప్తాహాలు చేస్తూ ఉంటారు. ప్రతి భాగవత సప్తాహం మనం వ్యాసుడు రచించిన భాగవతం పట్టుకునే చెప్తారు. ఎవరైతే రాధే 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 అంటున్నారో వాళ్ళు భాగవత సప్తాహం పట్టుకు చెప్తున్నారంటే వాళ్ళకి తెలియదా చెప్పండి. కనుకనే భాగవతంలో రాధ ఉంది. భాగవతంలో రాధ ఎవరు అనే దాని గురించి భాగవత తత్వవేత్తలు, తత్వవేత్తలు అనే మాట వేసాయి ఇక్కడ. సాహిత్యవేత్తలు వేరు, తత్వవేత్తలు వేరు. తత్వం అంటే యథార్థము. తత్వం అనే మాటకి యథార్థ స్వరూపము, భాగవతం యొక్క యథార్థ స్వరూపం తెలిసినటువంటి అంతర్ద్రష్టలైన వాళ్ళు, వాళ్ళు చెప్పినది ఏమిటంటే భాగవతంలో రాధ గూఢనాయిక. గూఢనాయిక ఇది గుర్తుపెట్టుకోండి, గూఢనాయిక. ఇతర గ్రంథముల్లో ప్రకటనాయిక ఆవిడ. ఇక్కడ ఎందుకు గూఢం, అక్కడ ఎందుకు ప్రకటం అనేది తర్వాత చెప్పుకుందాం. ఎందుకంటే రహస్యమైన శక్తి ఏదుందో ఆ రహస్యాన్ని పట్టుకున్నవాడే అత్యంత రహస్యమైన పరమాత్మను పట్టుకోగలడు. ప్రపంచంలో పరమాత్మ రహస్యం తెలుసా? పువ్వులో తేనె ఎంత రహస్యమో ప్రపంచంలో పరమాత్మ అంత రహస్యం. పువ్వులో తేనెని చూసిన వెంటనే మనకు కనబడుతుందా? ఎప్పటికైనా కనబడుతుందండి. మీరు పిండినా తేనె బయటికి రాదు. వస్తుందా? నేను వెళ్ళానండి, ఆ పువ్వు బాగా పిండినండి, నాకు రాలేదండి. నీకు రాలే కానీ ఆ తేనెటీగ గారు వెళ్ళారు. పువ్వుని పిండలేదు, పువ్వుని దెబ్బతీయలేదు, ఏమీ చేయకుండా ఆ తేనెని మాత్రమే తీసుకొచ్చేసారండి. మరి ఆవిడికి ఎలా కనబడింది, మీకు ఎందుకు కనబడలేదు? దానికి పువ్వు అక్కర్లే, తేనె కావాలి. అలాగే యోగులకి ప్రపంచం అక్కర్లే, ప్రపంచసారమైన పరమాత్మ కావాలి. మన ప్రపంచమే కావాలి, అందుకే ఆయన పట్టుకోలేకపోతే వచ్చింది బాధ. అలా పువ్వులో ఆ మకరందం ఎలా ఉన్నదో ఈ రాధాకృష్ణ తత్వం అలా భాగవతం అనే కుసుమంలో దాగి ఉన్నది. ఆ రసికుడైనటువంటి ఆ తుమ్మిద యోగి అనబడి తుమ్మిద మాత్రమే పట్టుకోగలడు. మనం కూడా పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ యోగుల కాళ్ళు పట్టుకుని, ఆ యోగుల కాళ్ళు పట్టుకుని, రాధమ్మ పాదాలు పట్టుకుని, ఆ కృష్ణయ్య చరణాలు పట్టుకుని మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే భక్తికి దొరికిపోతాడైనా. నువ్వు యుక్తితో చమత్కారాలతో పాండిత్యంతో తెలుసుకుందామని ప్రయత్నిస్తే కాలయవనుడికి దూరమైనట్టుగా నీకు దూరమైపోతాడు. ఇద్దరు పరిగెత్తారు. ఆవిడ ఎందుకు పట్టుకోగలిగింది, ఈయన ఎందుకు పట్టుకోలేకపోయాడు, వీడికి అహం, ఆవిడ గది లేదు, అంతే. అందువల్ల చిక్కడు క్రతువుల వ్రతముల చిక్కడు యుక్తిని భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు. నిష్కపటమైన భక్తికి మాత్రమే దొరుకుతాడండి ఆయన. అందుకు ధర్మ ప్రోజ్జిత కైతవత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. భాగవతం ఏమనుకున్నావు? ధర్మ ప్రోజ్జిత కైతవం, అందులో కపటం లేని ధర్మం ఉందిట. కపటం లేని ధర్మం ఏంటండి? కపటంతో కూడా ధర్మాలు ఉంటాయా? ఉంటాయండి, కపట ధర్మాలు చాలా ఉంటాయి. అబ్బా, ఆయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎంత నిష్ఠగా పూజ చేస్తాడండి. ఒక్క అబద్ధం ఆడు, మౌనంగా ఉంటాడు, ఇంత వ్రతం చేస్తున్నాడు, చాలా బాగుంది, ఇదంతా ధర్మమే కదా. ఇంత చేస్తున్నాడు చాలా బాగుందంటే, అవునండి మా పిల్లాడికి ఉద్యోగం దొరకట్లేదు అందుకే 40 రోజులు దీక్ష పట్టా, అయిపోయింది మొత్తం. ఇది తప్పని నేను అనట్లేదు. ప్రయోజనం ఎలా ఉన్నా పని మంచిది కనుక మంచిదే. కానీ ఇందులో నెపం ఏమిటి? ఆ పరమాత్మని రోజు తలంచుకోవడం కోసం చేస్తున్నానండి కాదు. ఆఫ్టర్ 40 డేస్ ఐ విల్ ప్యాకప్ ఎవ్రీథింగ్, అయిపోయింది అంతే. మొత్తం దీక్ష పోయింది, గొడ్డలు పోయి, అన్నీ పోయాయి. ఎంత వేగం 40 రోజులు అవుతుందా? 3వ రోజు నుంచి లెక్క, ఇంక 27 రోజులు మిగిలిందేమో డైరీలో రాత. ఆ 40వ రోజు సెలబ్రేషన్ ఉంటుందండి. ఏమిటి, అయిపోయిందండి రిలీఫ్. ఇదా అండి, ఇదే దీని అంతటికీ ఏమిటంటారు? కైతవమే అది, ప్రోజ్జిత కైతవం కాదు, కైతవం. కపటంతో కూడిన ధర్మాలు. కానీ భాగవతం ఆ ధర్మం చెప్పట్లేదండి. ఆ భాగవత భక్తి అంత తేలిక, భక్తంత తేలిక, భక్తంత తేలిక. చాలామంది కూడా భక్తి చాలా సులభ మార్గం అండి. ఇక్కడ ఒక మాట చెప్తున్నా, కొంతమంది వేదంలో కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ ఉంది. ఇందులో కర్మకాండ, ఉపాసనాకాండ మంచివే అని వీళ్ళు పాపం జాలి చూపిస్తారు దాని మీద. అందులో పండకుండానే మంచివేనండి, కానీ జ్ఞానకాండ చాలా గొప్పదండి. వాళ్ళు చెప్తారు, అవునేమో మనం కర్మకాండ ఉపాసనకాండ కొట్టుకుపోతున్నాం, అది చాలా మంచిదేమో అనగానే మనం చేస్తున్న కర్మకాండ మీద ఉపాసనకాండ మీద మనకే చిన్న చూపు, దానితో సరిగ్గా చెయ్యం, అది ఎలాగో అందదు, బాధలేదు. ఇది సరిగ్గా చెయ్యం, బాధలేదు, మధ్యలో బాధ అంతా ఏది జీవుడికి తరించడు. అందుకే ఇట్లాంటి వాళ్ళని పట్టుకుని ఇలాంటి వేదాంతాలు ప్రచారం చేస్తూ ధర్మం నుంచి భక్తి నుంచి జార్చేస్తున్న వాళ్ళని హెచ్చరించారు కృష్ణ పరమాత్మ. నా బుద్ధి భేదం జనయేత జ్ఞానం కర్మసంఖ్య. ఆయన హెచ్చరించిన ఆయన మాట పెడచెవిని పెట్టుకుని ఈ పని చేస్తున్న వాళ్ళు ధర్మద్రోహులే కదండి. అసలు ధర్మానికి అటకెక్కించిస్తే ఇంకేం లాభం?
అయితే ఇక్కడ చిన్న మాట చెప్తున్నాను, దయచేసి శ్రద్ధతో వినవలసిందిగా ప్రార్థిస్తున్నా. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ మూడు చెప్పాడు. లోతుగా పరిశీలిస్తే భక్తి ఈ మూడింట్లోని లేదు. ఉపాసన వేరు, భక్తి వేరు. ఇది చాలా తెలుసుకోవాలి. కొంతమంది భగవంతుని ఉపాసించే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని భక్తులు అంటామా? భక్తులను కూడా అనొచ్చు. భక్తి అంటే పట్టుకోవడం, ఆశ్రయించడం అంటే ఉపాసనతో భగవంతుని ఆశ్రయించడం కనుక భక్తుడు అనొచ్చు. కానీ భాగవత భక్తుడుగా వాడిని చెప్పడానికి లేదండి ఏది చెప్తున్నా. కనుకనే కర్మ, ఉపాసన, జ్ఞాన మూడు గొప్పవే, కానీ ఈ భక్తి చేరితేనే వాటికి అందం అండి. గుర్తుపెట్టుకోండి, ఈ భక్తి చేరిన కర్మకాండ, భక్తి చేరిన ఉపాసన కాండ, భక్తి చేరిన జ్ఞానకాండే గొప్పది. లేకపోతే కృష్ణ పరమాత్మ జ్ఞాని వేరు భక్తుడు వేరు అంటే చతుర్విధా భజంతే మాంజనాసుకృతనోజ్జన ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరత శ్రవాన్ని ఎందుకు చెప్తాడు? జ్ఞానభక్తుడి గురించి ఎందుకు చెప్పాడు? జ్ఞాని భక్తుడు కదా, భక్తుడు జ్ఞాని కదా. మనం అనుకుంటూ ఉంటాం రామకృష్ణ పరమహంస అంటే భక్తుడని, రమణ మహర్షి అంటే జ్ఞానని. కానీ జ్ఞానిలా కనబడే భక్తుడు రమణ మహర్షి, భక్తుల్లా కనబడే జ్ఞాని రామకృష్ణ పరమహంస. గుర్తుపెట్టుకోండి, రెండు వేరుగా ఉంటాయండి. అందుకో మాట చెప్పారు, భక్తి లేని కర్మ జడము, భక్తి లేని జ్ఞానము శుష్కము. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భక్తి అది చాలా ప్రధానం. ఆ ఎలిమెంట్ ఉండాలండి, అది ఉంటే పరమాత్మను తలంచుకుంటే కరగడం తెలుస్తుంది. కరగని వాడికి అహంకారం పోతుందా? అహంకారం పోని వాడికి జ్ఞానం వస్తుందా? చెప్పండి. ఇక్కడ నీ అహంకారం కరిగిపోవాలి. అహంకారం కరిగితేనే అహం బ్రహ్మలో లీనమవుతుంది. అహం కరిగించేది భక్తి. అహం కరిగిపోవాలి. అహాన్ని కరిగించే శక్తి భక్తి కొన్నదండి. నువ్వు విచారణ చేస్తున్న కాలం నీలో అహం పక్కన తోడయ్యి వస్తూ ఉంటుంది. భక్తిలో అహం కరిగిపోతుంది. నాదేముంది, అంతా పరమాత్మయ్యే అని ఒక పట్టు దొరుకుతుంది. మరి ప్రపంచాన్ని పట్టుకోడు. అలాంటి కపటం లేని ధర్మాన్ని చెప్పినటువంటి గొప్ప వస్తువేది? ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో. ఇందులో చెప్పబడేటువంటిది అటువంటి పరమధర్మం ఈ భాగవతంలో ఏది? కపటం లేని నిష్కపట భక్తిని చెప్పారు. ఇది ఎవరికి తెలుస్తుంది? నిర్మత్సరాణాం సతాం, నిర్మత్సరాణాం సతాం, మాత్సర్యాది వికారములు లేని సత్పురుషులకి మాత్రమే వేద్యం తెలియబడుతుంది అన్నాడు ఇక్కడ చూడండి. కనుక భాగవతంలో చెప్పబడినటువంటి ఆ చిత్తత్వం ఏది ఉన్నదో అది ఎవరికి తెలుస్తున్నది? నిర్మత్సరాణాం సతాం, మాత్సర్యా దుర్భావాలు ఉన్న వారికి తెలియదు. అదే తెలుసుకోవాలి. వేద్యం అంటే తెలుసుకోవలసినది వాస్తవం, అదే అసలైన సత్యం. అందుకు వాస్తవం. అలాంటి వాస్తవ సత్యాన్ని తెలిస్తే నీకు లభించేదేంటి? శివదం. అది శివాన్ని ఇస్తుంది. శివం అంటే త్రిగుణాతీత స్థితి. త్రిగుణాతీత స్థితి ఇస్తున్నది. ఇది భాగవతం మనకిచ్చే ఫలం. అది అయ్యా రాసలీలు చెప్తూ భాగవతం చెప్తారా అంటే భాగవత ఫలం అది గనక రాసలీలు అంటే అదే. అందుకోసం చెప్తున్నా ఇక్కడ. ఆ ధర్మ ప్రోజ్జిత కైతవ, ఆ కపటం లేని ధర్మాన్ని ఆశ్రయించిన నిర్మత్సరులైన సత్పురుషులు ఎవరు అంటే గోపికలు, అశుద్ధ జీవులు వాళ్ళు, నిర్మలమైనటువంటి జీవులు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ యొక్క ధర్మంలో కపటం లేదండి, నిష్కపటమైన స్థితిలో ఉన్నవారు. అలాంటి వారు వాళ్ళు పొందేది అది. అది పొందితే నిజమేనండి, అది బాగుంది. కానీ అంతకంటే ఇంకోటి ఏదైనా ఉందో చెప్పండి. మరొకటి లేదండి బాబు. తాపత్రయోన్మూలనం, అది దొరికిందా? శివదమైనది నీ మూడు తాపాలు నశించిపోతే ఇంకేం కావాలి? ముక్తి అంటే అదే కదండి తాపత్రయ శాంతి. ఆదిభౌతిక ఆధ్యాత్మిక ఆధిదైవిక తాపములు శాంతి తరమే. ఓం శాంతి శాంతి శాంతి. అది ఇవ్వగలిగే స్థితి భాగవతం అనుకున్నది. దానికి ఉండవలసిన స్థితి ఏమిటి? ప్రోజ్జిత కైతవం. కనుక ఆ నిష్కపటమైన జ్ఞాన వైరాగ్యుత అవ్యాజ ప్రేమమయ భక్తిని చెప్పినటువంటిది భాగవత గ్రంథం మనకి. ఆ ప్రేమమయ భక్తి స్వరూపంగా మనకు కనిపిస్తారు ఇక్కడ గోపికలు. వాళ్ళ ప్రేమమయ భక్తిలో భగవజ్ఞానం కరిగిపోతుంది. అలాగే జ్ఞానమయమైన ప్రహ్లాదుని భక్తిలో భగవత్ ప్రేమ తాండవిస్తుంది. అక్కడ జ్ఞానము, ఇక్కడ ప్రేమ, రెండూ కూడా భగవద్ ఐక్యాన్ని చెప్తున్నటువంటి భగవత్ తన్మయతని. అందుకు పరమాత్మ ఏం చెప్తున్నంటే తన్మయత్వమే మోక్షము. ఇది గుర్తుపెట్టుకోండి, తన్మయత్వమే మోక్షము, తాదాత్మ్యమే మోక్షము. పరమాత్మతో తన్మయత్వం చెందడమే మోక్షం. తత్మయత్వం తన్మయత్వం. ఆ ప్రేమతో పరమాత్మతో తాదాత్మ్యం చెంది తన్మయత చెందిపోతే ఇంకేం కావాలి? అదే సిద్ధి. పేర్లు మారే, అక్కడ జ్ఞానమని ఇక్కడ ప్రేమని, రెండూ కూడా నీ అంతఃకరణాన్ని ఆయనలో కరిగించి లీనం చేయడానికే వచ్చినటువంటిది. అర్థమవుతున్నది కదా ఈ సమన్వయం. అందుకే ఈ ముఖ్యమైన అంశాన్ని మనం పరిశీలిస్తే కృష్ణ పరమాత్మ ఈ అవతరణ యొక్క ఉద్దేశము, భాగవతం యొక్క ఉద్దేశం ఇంత చెప్పబడింది. ఇప్పుడు ఆవిడ్ని కూడా అవతరించమన్నారు కదా. రాధ అంటే అర్థమైంది కదా. ఆ ఆరాధనా స్వరూపం దిగి రావాలండి కిందకి. ఆ ప్రేమస్వరూపం ఆవిడ వస్తేనే ఈ ప్రేమస్వరూపంలో ప్రేమ పదిలంగా కాపాడబడుతుంది. నీలో భక్తి అనే ప్రేమ, పరమాత్మలో దయ అనే ప్రేమ, రెండు ప్రేమే. అవునో కదా చెప్పండి. ఇక్కడ నీలో భక్తి ప్రేమే, పరమాత్మలో దయ ప్రేమే.
ప్రేమిస్తే ప్రేమ వస్తుంది, నువ్వు భక్తి అనే ప్రేమిస్తే ఆయన దయ అనే ప్రేమ నీ వైపు వస్తుంది. కనుక రెండు ప్రేమ రూపాలే కదా. కనుక ఏ చిత్ ప్రకాశం పరమాత్మ యొక్క ప్రకాశం ఉందో అది నీలో భక్తి రూపంలో జ్వలిస్తే అది పరమాత్మలో కృపారూపంలో వస్తుంది. ఇక్కడ భక్తి రూపమైన ప్రేమ, అక్కడ కృపారూపమైన ప్రేమ, రెండు ధార కావాలండి. ఏం కావాలి? ధార కావాలి. నీలో భక్తి ధారగా ఆయన వైపు వెళ్ళాలి. ధారకున్న శక్తి అంతా ఇంత కాదు, జల్లు వేరు ధార వేరు. జల్లు కాసేపు పడి ఊరుకుంటుంది, ధార అలా పడుతూనే ఉంటుంది, అంతే కదండి. కనుక నీలో భక్తి ధార, భగవద్ రామానుజులు వారు చెప్పినట్లుగా ఆజ్యధారవత్ అని ఒక చక్కటి మాట చెప్పాడు. ఆజ్యధారవత్, నీ చిత్తవృత్తి నేతి ధారలా ఆయన వైపు వెళ్ళిపోవాలన్నాడు. కనుక నీలో ధార ఆయన వైపు వెళ్ళిపోతూ ఉండాలి, అప్పుడు ఆయన్ని వైపు ధారగా కురిపిస్తాడు కృప. చూసారా, ఇక్కడి నుంచి ధార, అక్కడి నుంచి ధార, ధార 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 ధ అయింది. చూసారా, ధారే రాధ, ప్రేమ ధార రాధ, ఆనంద ధార రాధ, పరమాత్మ కృపా ధార రాధ. అసలు ఆ రాధ అనే మాట చాలండి. రాధ అనే రెండక్షరాలు అక్షరాలు కాబట్టి రాధ దేవిట తెలుసా. ఆ రాధ అనే పేరంటూ తన్మయత్వం చెందుతున్న యోగులను అడగాలి. ఒక యోగి, అమ్మా నీ పేరు నా గుండె మీద రావాలమ్మా అని ఏడ్చేవాట్టి ఎప్పుడు, రాధ 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 అని. ఒకసారి ఆ నిద్ర లేచేటప్పటికల్లా గుండె మీద రాధ అని రెండు అక్షరాలు ఉన్నాయట. ఆయన పెద్ద యోగి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆనాడు రాజులు మొదలైన వాళ్ళందరూ ఆయన చేత రాధారామను నాయించుకుని ఇంట్లో పెట్టుకునేవారు. అది ఇంట్లో పెట్టుకున్న వాళ్ళకి దరిద్రాలు పోయేట. అటువంటి రాధా నామ రసం తెలిసినటువంటి యోగులు ఉన్నారండి. రాధాకృష్ణ నామములు అంత విశేషం. మొత్తానికి అటువంటి రాధాదేవి ఆ గోలోకం అని చెప్పాం కదా, ఆ గోలోకంలో ఈ రాధాదేవితో స్వామి నిరంతర ఆనంద స్వరూపుడి ఉంటాడు. కేవల ఆనంద భూమిక అది, కేవల ఆనంద భూమిక. అక్కడ మళ్ళీ లోక కృత్యాలు మీటింగులు లేవు. అక్కడ లోకాతీతం, సృష్టి స్థితిలయులు, ధర్మాధర్మములు, అందుకు అధర్మాన్ని శిక్షించడం, ధర్మాన్ని రక్షించడం, డిస్కషన్స్ ఏం లేవండి అక్కడ. లోకం అంటూ ఉంటే కదా ఇవన్నీ గోళ. ఆ లోకాతీత స్థితిలో కేవల పరమానంద అనుభవం తప్ప మనకుండేది ఆ స్థితి అది. దాన్ని గోలోకం అని వర్ణించారు పురాణములు. ఇక్కడ గోలోకానికి మించింది లోకం లేదు అని అంటూ ఉంటాం. తర్వాత మిగిలిన వాళ్ళందరూ తక్కువే అనే మాట వెంటనే రెండో మాటకు కొందరు తీసుకుంటారు. ఎందుకంటే కలికాలంలో అది ఎక్కువ అనగానే అది ఎక్కువ అని తీసుకోరు, ఇది తక్కువ అని రెండో అభిప్రాయానికి వస్తుంది కలిబుద్ధి. మొన్న ఈ మధ్య లేటెస్ట్గా జరిగిన అనుభవం అనేది నేను చెప్పాల్సి వస్తుంది మీ అందరికీ కూడా. కనుక అది ప్రధానం. మిగిలిన దేవతలందరూ డెమిగాడ్స్ అనేటువంటి వాళ్ళు తయారయ్యారు. దీనివల్ల సమగ్ర హైందవ ధర్మం దెబ్బతినేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ దేవతను మనం ఉపాసిస్తామో ఆ దేవత పరమమని, ఆ దేవతాధామమే పరంధామమని చెప్పడం ప్రతి పురాణంలో సంప్రదాయమే. వ్యాసుడు చేశాడు మొదటి తప్పు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కటి చెప్పడం ఆయనకి ఏం పని పాట లేదా? ఇక్కడ సమన్వయం అందుకోండి. నేను చెప్తున్న ఘోష అనాదికి ఇదే ఘోష. ఇది నా ఘోష కాదు, వ్యాసుడు ఘోష, శంకరులు ఘోష, ఇది అసలు ఘోష, సత్యం చేసే ఘోష ఇది. అర్థం చేసుకోండి, ఒక్కటే ఉన్నది, ఒకటే పరతత్వం. ఆ పరతత్వాన్ని ఉపాసకుడు ఇలా దర్శిస్తే ఆ ఉపాసకుడు అలా దర్శిస్తున్నాడు. ఎవడు ఎలా దర్శించిన ఆ మార్గంలో అతను వెళ్ళేది ఆ పరతత్వాన్నే. ఈ సమన్వయ సూత్రం ఒక్కటి చాలు. అప్పుడు ఇంకో దేవతను నిందించవు. నీ దేవతను అసలు నిందించే తీరిక నీకు లేదు. ఎప్పుడు నిందిస్తావు? అక్కడి నుంచి బయటకు వస్తే కదా నిందిస్తావు, అక్కడ ఉన్నప్పుడు నిందిస్తావా? కనుకనే భక్తుడు ఇంకోడిని ఎప్పుడు ద్వేషించడు, తన దానిలో తాను తాదాత్మ్యం చెంది ఉంటాడు. వాదో నావలంబ్యహ అని హెచ్చరించాడుగా మహానుభావుడు నారదుల వారు. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు దేనికి సమన్వయించుకున్నా ఇది సరిపోతున్నది. కనుకనే ఆ దివ్య పరంధామైన గోలోకంలో నిరంతరం రాధాదేవితో సంచరించేటువంటి కృష్ణ పరమాత్మ తాను అవతరించదలుచుకున్నాడు. నా రెండు స్వరూపాలు తెచ్చుకుని అవతరిస్తానన్నాడు. అంటే వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణ వాసుదేవ రూపాన్ని, గోలోకంలో ఉన్న కేవల కృష్ణ రూపం, రెండూ కూడా నేను తీసుకుని వస్తా, నువ్వు కూడా అవతరించు అని చెప్పినప్పుడు సరే అన్నది రాధాదేవి. వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మి రుక్మిణిగా అవతరించబడుతున్నది. ఈ మహాలక్ష్మే గోలోకంలో రాధ, భేదమేమీ లేదు. ప్లేసులు మారే, పనులు మారే, అంతే. అందుకే ఇంద్రుడు ఒకసారి అమ్మవారిని స్తోత్రం చేస్తూ చెప్పినటువంటి మాట, క్షమస్వ భగవత్యంబే క్షమాశీలే పరాత్పరే శుద్ధసత్వ స్వరూపే చ కోపాది పరివర్జితే ఉపమే సత్వసాధ్వీనాం దేవీనాం అని చెప్తూ, కైలాసే పార్వతీత్వంచ, లక్ష్మీదేవిని ఇంద్రుడు చేస్తున్న స్తోత్రం అండి ఇది. కైలాసే పార్వతీత్వంచ క్షీరోదే సింధు కన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీర్ దేవదేవి సరస్వతి బ్రహ్మాచ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలోకే రాధికాస్వయం రాసే రాసేశ్వరీత్వంచ బృందా బృందావనే వనే కృష్ణప్రియాత్వం భాండీరే అని
ఆ దివ్యమైన లక్ష్మీ స్తోత్రంలో చెప్తున్నాడు. మన స్తోత్రాలు అర్థం చేసుకునే చాలండి, పెద్ద పురాణాలు మంత్రాలు అక్కర్లేదు. అక్కడ స్పష్టంగా చెప్పబడిందా, సమన్వయ సూత్రం పట్టుకోండి. మొత్తం మీదకి ఆ తల్లే రాధాదేవి, కనుక నువ్వు నీ పేరుతోనే రావాలి, నేను నా పేరుతోనే వస్తాను అని ఎప్పుడైతే, పైగా వాసుదేవుడు వాసుదేవనామంతోనే, చూడండి వసుదేవుడు కొడుకు కాదు వాసుదేవుడే అయినా సర్వజీవుల్లో వసించి ప్రకాశించే పరతత్వం, అందుకు ఆ నామాలతో దిగుతున్నారు. ముందుగా ఆయన వైకుంఠనారాయణ స్వరూపంగా వచ్చేట, ఎక్కడ దేవకీదేవి వసుదేవుల ముందు చెరసాల్లో ప్రకటమయ్యాడు స్వామి. ఆ తర్వాత కథ మనకు తెలిసిందే, ఆయన ఆజ్ఞ మేరకు, ఆయన చేసిన శక్తి మేరకు, ఆయన ఇచ్చినటువంటి లీల మేరకు వసుదేవుడు ఆ స్వామిని తన చేతులతో తీసుకుని వచ్చి, ఆ పుట్టిన శిశువుని తీసుకువచ్చి నందబ్రజంలో యశోదమ్మ ఇంట్లో పెట్టేటండి. అక్కడ ఆవిడికి ఒక ఆవిడ పుట్టింది ఆల్రెడీ. అయితే ఇక్కడ భాగవతంలో కేవలం అక్కడ అమ్మాయి పుట్టింది అని మాత్రమే చెప్పలేదు, చిన్న రహస్యంగా వదిలేశాడు ఆయన. దాన్ని విప్పి చూపిస్తున్నాడు విష్ణు ఈ వ్యాసదేవుడే బ్రహ్మవీర్త పురాణంలో. అక్కడ కవలలు పుట్టారట, ఇది రహస్యం అండి. యశోదాదేవికి కవలలు పుట్టారు, ఆ కవలలు అందుకే పద్మనాభ సహోదరి సరసిజనాభ సోదరి అనేది ఇందుకంటాం, కవలలు పుట్టారు. అంతేగాని ఈయన అక్కడికి వెళ్ళి పెరిగాడు గనక అక్కడ పుట్టిన ఆవిడ ఈయన చెల్లెల కింద వ్యవహారం అనడానికి లేదు. ఈయనకి నంద సంభవం అనే పేరున్నది. నంద సంభవం ఎలా అవుతాడండి, వసుదేవుడికి పుట్టాడు కదా అంటే నందుని పెంచాడు కదండి, కాదు. ఆయన ఎంత దయామయుడంటే ఆయన ఒక సమయంలో ఒకరికి మాత్రమే పుట్టగలడా, ఆయనే రెండై అక్కడ అలాగా ఇక్కడ ఇలా పుట్టేట ఆయనే, ఒకే ఆయన. ఇది రహస్యం. ఇది ఆ పుట్టిన విషయం ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియదు అనే విషయం మీరు ముందు తెలుసుకోండి. ఎందుకంటే ఆ అమ్మాయిని వసుదేవుడు తీసుకొచ్చాడా, తీసుకొచ్చినప్పుడు అమ్మాయి పుట్టిందే అబ్బాయి ఎలా ఉన్నాడని ఎవరైనా అనుకున్నారా, అనుకోలేదు. అంటే ఎవరు పుట్టారో కూడా తెలియలేదుట. ఎందువల్ల యోగమాయ పనిచేసింది, ముందు ఆవిడని పంపించాడు ఆయన. యోగమాయ ఆవిడే కదా అక్కడ ఉన్నావిడ, ఆ యోగమాయ అక్కడుంటే ఆవిడకి బుద్ధి ఏం పనిచేస్తుందండి, అది రహస్యం. అందుకడు కేవలం జ్యోతిర్మయత రూపంతో కృష్ణుడు నాటి పుట్టేట, వీళ్ళిద్దరు కలిసి పుట్టేటండి. యోగమాయ అంటే మన దుర్గా పార్వతి అని చెప్పబడే యోగమాయ, ఇప్పుడు ఆ కృష్ణునికి సోదరి స్థానంలో ఉన్నటువంటిది, వాళ్ళు ఉభయులు కలిసి పుట్టారు అక్కడికి. ఆ పుట్టిన జ్యోతిస్వరూపాన్ని వసుదేవుడు కూడా పట్టలేకపోయాడు, అమ్మాయినైతే చూశాడు. ఎందుకంటే ఏది తీసుకెళ్లాలో అదే కనబడేలా చేశాడు ఆయన. ఇది కనబడకుండా జ్యోతిలా ఉంది అక్కడికి. ఈ తీసుకెళ్లిన వాడిని అక్కడ పెట్టగానే రెండూ ఒకే జ్యోతి కనుక ఈ జ్యోతి ఆ జ్యోతిని ఆకర్షించింది. చూడండి ఎంత చక్కగా చెప్పాడు, రెండూ ఒకటే జ్యోతి, మళ్ళీ వేరు వేరు అనుకోవద్దండి. ఈ దీనికి ప్రమాణం మీకు చూపిస్తున్నాను. వసుదేవ సుత శ్రీమాన్ వాసుదేవ అఖిలాత్మని లీనో నందసుతే రాజన్ ఘనే సౌదామిని యథా. ఈ మాట ఋషి చెప్తున్నటువంటి మాట. ఇవి రహస్యం, కృష్ణావతార రహస్యం, కృష్ణ ఉపాసనా రహస్యం. ఇంకో మాటలో చెప్పాలంటే కనుకనే ఇక్కడ వసుదేవ సుతుడు అయినటువంటి వాసుదేవుడు లీనహ నందసుతే, నందసుతుడులో లీనమయ్యాడు అన్నారు ఇక్కడ. అంటే అర్థమేంటి, ఆ రెండు నిప్పులు కలిసి ఒక నిప్పు అయ్యింది, కానీ నిజానికి ఒకే నిప్పు రెండు అయ్యింది, మళ్ళీ రెండు ఒకటయ్యింది. ఎందువల్ల, ఇటు యశోదానందులకి పుత్రత్వ భాగ్యం ఇచ్చాడు, అటు దేవకీ వసుదేవులకి పుత్రత్వ భాగ్యం ఇచ్చాడు, ఇద్దరూ ఒకే యోగం పొందడానికి అర్హులు, అవతారం ఒక్కటి చాలు. అప్పుడు ఏం చేయాలండి ఆయన, అందుకు తన్ను తాను రెండు చేసుకుని మళ్ళీ ఒకటైపోయాడు చూసారా. అందుకే యశోదానందులకి నేను పుత్రత్వ భాగ్యం ఇస్తున్నాను అని కూడా చెప్పాడు భాగవతంలో. మనం పట్టుకోవాలి జాగ్రత్తగా. అయితే భాగవతం యొక్క ఉద్దేశం వేరు, కనుక కొన్ని రహస్యంగా పెడతాడు. ఇతర పురాణాల్లో దాని వ్యాసదేవుడు విప్పాడు, ఇది తెలుసుకోవాలి. ప్రమాణ బుద్ధి, ఏది ప్రమాణము అంటే ఎవరికి దేనియందు శ్రద్ధ ఉందో అదే ప్రమాణం. తెలుస్తున్నది కదా ఈ విధంగా లీనమైనది. దాని తర్వాత అమ్మని ఇక్కడ తీసుకురావడం, ఆ తర్వాత అంతా మనకి తెలుసు. ఇటు కృష్ణ పరమాత్మ పెరగడం జరుగుతుంది. ఈ లోపల రాధాదేవి యొక్క ఉత్పత్తి గాథ చెప్పబడుతున్నది. ఆ రాధాదేవి అవతరించాలి, ఎక్కడ అవతరించాలి, మన బ్రేపల్లెలో మరొక ప్రాంతం వైపు. అదంతా నందవ్రజం కదండి, అనేక మంది గోపరాజులు ఉన్నారు. ఒక గోపరాజు నందుడు, మరొక గోపరాజు ఉన్నాడు, ఆయన పేరు వృషభానుడు. ఆ వృషభానుడు అనే ఆయన, ఆయన భార్య పేరు కీర్తిదా. వీరు ఉభయులు ఉన్నారు. వారు ఉభయులు కూడాను అక్కడికి సమీపంలో పరసానుపురము, ఇప్పటికీ బర్సానా అని అంటారు. మీరు వెళ్ళి చూస్తే ఆ రాధాదేవి పుట్టిన ఊరది, దాన్ని ప్రధాన క్షేత్రముగా చేసుకుని ఉన్నటువంటి వాడు ఈ వృషభానుడు. ఈ వృషభానుడు పూర్వీకులందరూ కూడా సూర్యోపాసకులు, అందుకే వాళ్ళందరికీ బాణి శబ్దం ఉంటుంది. వీళ్ళ నాన్నగారి పేరు సురభానుడు ఇలా అన్నమాట. అలాంటి ఆ వృషభానుడు సంతానం లేదని బాధపడుతూ ఉంటే రాధాదేవి ఆయన కల్లో కనబడిందిట. నన్ను కుమార్తెగా పొందాలని నువ్వు అనేక జన్మలు తపస్సు చేశావు,
ఎలాగైతే దేవకీ వసుదేవులు పూర్వజన్మంలో సుతపుడు పృష్ణి అదితి కశ్యపులుగా ఉండి ఇప్పుడు ఈ భాగ్యాన్ని పొందారో అలాగే వీరు గత జన్మంలో తపస్సు చేశారట. కానీ అమ్మ ఇప్పుడే అవతరించింది, అవతరించబోతోంది. మీకు పుత్రిగ్గా నేను రాబోతున్నాను, దానికి గాను మీరు చేయవలసింది ఏంటంటే నేను అయోనిజగానే వస్తాను. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరాశక్తిని గర్భంలో ధరించి శిశువుగా పొందడమని సామాన్యమైన విషయం కాదు. అది జరగాలి అంటే మాత్రం, అంటే పరాశక్తిని పరాశక్తిగానే మళ్ళీ కొంచెం మానుష వేషంతో కనిపించాలి అంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు కృష్ణుడు రాముడు చేసినట్టు. కానీ పరాశక్తి పరాశక్తిగా నేరుగా రావాలి అంటే ఆ శక్తిని గర్భంలో భరించి తీసుకురావడం కష్టం. ఎందుకంటే జగత్తును కన్న తల్లిని ఒక తల్లి కడుపులో పెట్టి తేవడం కష్టం. ఆవిడ ఒక మాయామయమైన మానుషత్వం స్వీకరిస్తే తప్ప. ప్రతీది రహస్యం అండి. ఇక్కడ నేరుగా పొందాలి అంటే ఆ తల్లి దివ్యమై ఉండాలి, దేవతా కోటికి చెందినదై ఉండాలి. ఇప్పుడు హిమవత్పర్వత రాజపుత్రి మేనాదేవి మానుషం కాదు, ఆవిడ దేవతాశక్తికి సంబంధించింది. కనుకనే ఆవిడ పరాశక్తి నేరుగా భరించగలిగి ఆయన్ని ఆ తల్లిని పార్వతీదేవిని కనగలిగింది. కానీ నేరుగా ఆయన ఆ తల్లిని భరించలేక అయోనిజగా పొంది పెంచుకున్న వాళ్ళు ఇద్దరు కనిపిస్తారు, జనక మహారాజు భార్య, ఇప్పుడు ఈవిడ, ఈ కీర్తిదాదేవి రాబోతున్నది. ఇవన్నీ కూడా ఆ రహస్యములు. మొత్తానికి నేను నీకు కనబడతా. ఇక్కడ కొంత దూరంలో రావల్ అనే ప్రాంతం ఉన్నది, ఇది రాధాదేవి జన్మించిన చోటు, అంటే ఆవిర్భవించిన చోటు, అంటే ప్రత్యక్షమైన చోటు. రావల్ అనే ప్రాంతం ఉన్నది, అక్కడ ఒక అద్భుతమైన కొలను ఉన్నది. ఆ కొలను మధ్య ఒక దివ్య కమలం కనబడుతుంది. ఆ కమలంలో శిశువుగా నేను కనిపిస్తాను, నన్ను తీసుకుని వచ్చి పుత్రిగ్గా నువ్వు స్వీకరించు అని చెప్పింది ఆ తల్లి. సరైన వీళ్ళు తల్లి సాక్షాత్కరిస్తుందని మంగళవాద్యాలతో మంత్రి పురోహితాదులతో వెళ్ళారు అక్కడికి. ఆ వెళ్ళేటప్పటికల్లా చెప్పిన ప్రకారంగా అక్కడ ఉశీనర మహాప్రభు ఒకతను తపస్సు చేయగా ఆయన తపస్సుకు సంతోషించి కనిపించింది అక్కడ, అతడికి ముక్తినిచ్చింది. కానీ తాను మాత్రం శిశురూపంలో గోచరించింది ఆ తల్లి, ఎక్కడ ఆ దివ్యమైనటువంటి కమల మధ్యంలో గోచరించింది. ఆ గోచరించిన తల్లిని చూసి పరవశించి కీర్తించారు. అమ్మ అనుగ్రహం చేత ఆ శిశువుని స్వీకరించి ఇంటికి తీసుకొచ్చారు ఎవరు, ఈ వృషభానుడు కీర్తిదాదేవి. అక్కడ ఆ తల్లి చెప్పినది నేనే అవతరిస్తానని చెప్పింది కనుక రాధానామే పెట్టారు అక్కడ ఆ తల్లికి. ఆ రాధానామంతో ఉంచారు. ఇప్పుడు ఆ రాధాదేవికి ఉత్సవం చేస్తున్నారు, బారశాల అని చేస్తారు కదండి మొత్తం. ఆ ఉత్సవం పుత్రికా ఉదయ ఉత్సవాన్ని చేస్తూ ఉన్నాడు మన వృషభానుడు. మొత్తం ఆ చుట్టూ ఉన్నటువంటి వ్రజవాసులందరూ కూడాను అనేక రకమైన సంభారాలు తీసుకుని అతన్ని అభినందించి ఉత్సవంలో పాల్గొని అమ్మాయిని చూడాలి. అందరూ వస్తున్నారు, ఉత్సవం జరుగుతోంది, సందడిగా ఉంది.